ఇవాళ పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో అంటే ప్రధానంగా ప్రజల సమస్యలు ఏంది, తర్వాత వాళ్ళకు పరిష్కార మార్గాలు ఏంది అని చెప్పేసి ఒక ప్రధానంగా దృష్టి పెట్టేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది అని చెప్పేసి విశ్లేషకులు చెప్తా ఉన్నారు. కారణం ఏంటి అంటే ఇవాళ అంటే ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు పెట్టేటువంటి బడ్జెట్ పైన ప్రజలు రకరకాల ఆశలతో ఉన్నారు, తర్వాత సమస్యల పరిష్కారం అయితే అని చెప్పేసి ఒక భావనతో ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ సంతృప్తి పరిచేలా ఉండాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇక మరోవైపు ఇక్కడ గ్రూప్ వన్ నోటిఫికేషన్కి సంబంధించి మరిన్ని పోస్టులు అంటే ఇంకేవైతే ఖాళీలు ఉంటాయో ఆ పోస్టులన్నింటినీ ఇప్పటికే 503 పోస్టులు ఖాళీలు ఉన్నట్టుగా తెలిసింది. అయితే అందులో ఒకసారి పేపర్ లీకేజీలతోటి, మరొకసారి ఇష్టం వచ్చినట్టుగా ఎగ్జామ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టేసి మళ్ళీ నిర్వహించినా కానీ మళ్ళీ తిటగిలే పడిపోయి మళ్ళీ హైకోర్టు ఆపేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం దుర్మార్గమైనటువంటి చర్యలు చేసింది, కానీ ఈ ప్రభుత్వం 100% నిరుద్యోగుల్లో ఆశలకు ఊతమిచ్చే విధంగా నిర్ణయాలు తీసుకుంటా ఉంది అని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇంకా గ్రూప్ వన్ పోస్టులు ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి, ఏమైనాయి అని చెప్పేసి దానిపైన ఆరాధిస్తూ ఉంది ప్రభుత్వం. అందులో గ్రూప్ వన్ పోస్టులను పెంచాలని చెప్పేసి కూడా భావిస్తూ ఉంది. మరోవైపు ఇక్కడ గ్రూప్ 4 పరీక్షకు సంబంధించి రిజల్ట్స్ కూడా విడుదల చేయాలని చెప్పేసి దానికి సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. మొత్తం మీద అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి అంటే నిరుద్యోగులను సంతృప్తిపరచడం, అటు రైతులని సంతృప్తిపరచడం, తర్వాత 6 గ్యారెంటీలను కూడా అన్నింటిని కూడా ఒక్కొక్కటిగా అమలు చేయడం, ఇవన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో చేసుకుంటూ వస్తూ ఉంది ప్రభుత్వం. అయితే అవును కానీ ఇంకొకటి విషయం మనం మర్చిపోయినాం. మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరు, మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరు. ఇవాళ గద్దరన్న జయంతి ఇయ్యాల, ఈ జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తూ ఉంది కీనోస్ తీన్మన్ మల్లన్న తరఫున. ఎందుకనంటే ఇక్కడ ఇదే వేదిక పైన గద్దరన్న అంటే చివరి రోజుల్లో ఇక్కడ వచ్చి మాట్లాడేసి అంటే ప్రజలకు మంచి జరగాలనేటువంటి ఆకాంక్ష ఆయన చిన్ననాటి నుంచి అలవరుచుకున్నటువంటి వ్యక్తి. నిజంగా ఆయన లేని లోటు తీరనిది, కాకపోతుందంటే ఆయన ఆశయ సాధన కోసం అంటే ఏవైతే ప్రజల కోసం మంచి చేయాలని చెప్పేసి ఆయన కోరుకున్నాడో అలాంటి నిర్ణయాలు వస్తాయని చెప్పేసి మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఒకసారి అన్న లైవ్లోకి వచ్చిండు, ఒక్క నిమిషంలో అన్న లైవ్లోకి వస్తూ ఉన్నాడు. మీరు కంటిన్యూ చేయండి, మీరు కంటిన్యూ చేయండి అన్న, నేను ఇంకా కొద్దిగా సెట్ చేసుకొని వచ్చేస్తా. మీరు కంటిన్యూ చేయండి. గుడ్ మార్నింగ్ అందరికీ, నేను మీ తిన్మార్ మల్లన. ఈ ఏది పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఈ కార్యక్రమాలు పూర్తి చేయడానికి ఉమ్మడి 3 జిల్లాల్లో పర్యటించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఇవాళ ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటిస్తూ ఉన్నాం. అందుకోసమే మార్నింగ్ న్యూస్కి అందుబాటులో లేకుండా పోయాను. మరి కాసేపట్లో పూర్తి స్థాయిలో మీతో పాటు మార్నింగ్ న్యూస్లో జాయిన్ అవుతాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. అయితే ఇక్కడ బడ్జెట్ సమావేశాలు, తర్వాత ఇక్కడ గ్రూప్ వన్ తర్వాత గ్రూప్ 4 పోస్టులకు సంబంధించి ప్రధానంగా దృష్టి సారించింది ప్రభుత్వం. తెల్లాపూర్లో కూడా గద్దరన్నకి సంబంధించిన తెల్లాపూర్లో అక్కడ భరత్ ఆయన కౌన్సిలర్ కొల్లూరి భరత్ ఆధ్వర్యంలో అక్కడ కార్యక్రమం జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా అక్కడ గద్దరన్న విగ్రహం ఏర్పాటు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో మంత్రులు కూడా అక్కడికి వెళ్తున్నట్టుగా తెలుస్తా ఉంది. రవీంద్ర భారతిలో ప్రత్యేకమైనటువంటి ప్రత్యేక కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అందులో ప్రధానంగా కవులు కళాకారులు వాళ్ళందరూ కూడా పాల్గొంటారు, తర్వాత ప్రభుత్వం తరఫున కూడా కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తోంది. అయితే జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో మొత్తం కూడా ఎవరు వాళ్ళు అంటే ముఖ్యమంత్రి గారు మరి వాళ్ళ పేర్లు బిల్లా రంగాన్ని పెట్టిండు, సరే బిల్లా రంగాలు తట్టుకోలేకపోతున్నారు, ఇష్టం వచ్చినట్టుగా ఆగమాగం అవుతున్నారు, మాట్లాడుతున్నారు అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటా ఉన్నారు. అపాయింట్మెంట్ మాత్రం ఇస్తాడంట, అపార్ట్మెంట్ ఇవ్వడు కానీ అపాయింట్మెంట్ మాత్రం ఇస్తాడు. కొంతమంది అపార్ట్మెంట్ ఆయనకు అపార్ట్మెంట్ కావాలి, సరే ఆయన ఒక కథ వేరు. కానీ ఇప్పుడైతే కేసీఆర్ వచ్చినా, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చినా, లేకపోతే కేటీఆర్ వచ్చినా, హరీష్ రావు వచ్చినా, ఎవరు వచ్చినా కానీ
ప్రజా సమస్యల పైన వస్తే 100% మాట్లాడడానికి నేను రెడీగా ఉన్నా అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ ప్రజా సమస్యలు తర్వాత వాటి పరిష్కారం ఇంపార్టెంటు, కానీ ఇవన్నీ కూడా బేసిజాలకు పోయేది లేదు. సొంత పార్టీ వాళ్ళకే అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ ఇవ్వనటువంటి పరిస్థితి గత ప్రభుత్వం చేసింది, కాక చేసిండు. కాకపోతే అట్లా ఉండదు, ఇది 100% ప్రజాపాలన నడుస్తూ ఉంది అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తున్నటువంటి మాట. ఇంకా మనం చాలా విషయాలు చర్చించుకుందాం, చాలా విషయాలు ఇంకా మాట్లాడుకోవాలి, వాటన్నిటికి సంబంధించి ఇక మార్నింగ్ న్యూస్లో ముందుగా వెలుగు దినపత్రిక చూద్దాం. మరిన్ని గ్రూప్ 1 పోస్టులు అనుబంధ నోటిఫికేషన్కు కసరత్తు, ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు పంపాలని ఆర్థిక శాఖ ఆదేశం. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్ 1 పోస్టుల వివరాలు పంపాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఫైనాన్స్ స్పెషల్ సిఎస్ కె రామకృష్ణారావు మంగళవారం సర్క్యులర్ మెమో జారీ చేశారు. బుధవారం సాయంత్రంలోగా పూర్తి వివరాలు పంపాలని స్పష్టం చేశారు. గతేడాది మార్చిలో ఇచ్చిన జీవో నెంబర్ 26 అదనంగా వీటిని పంపాలని పేర్కొన్నారు. రెవెన్యూ, హోమ్, R&B, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్, లేబర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, షెడ్యూల్డ్ క్యాస్ట్ డెవలప్మెంట్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖల్లో గ్రూప్ 1 సర్వీస్ పోస్టులకు వేకెన్సీకి సంబంధించి ఇవన్నీ కూడా నింపాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇది గ్రూప్ 1 నేపథ్యం చూసుకుంటే మనం గతంలో 503 పోస్టులుంటే 503 పోస్టులుంటే 2 సార్లు మొత్తం దాన్ని కథం చేసి పడేసింది, ఆగమాగం చేసేసింది, నిరుద్యోగుల జీవితాలని నాశనం చేసింది గత ప్రభుత్వం. కానీ 100% ఇంకా పోస్టులు పెంచి దాన్ని సవ్యంగా నిర్వహించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వం చెప్తా ఉంది. రైట్, గ్రూప్ 1 విషయంలో గత ప్రభుత్వం చేసినటువంటి మోసం ఏదైతే ఉందో, 2 సార్లు పేపర్ లీక్ కావడం, ఒక రకంగా టీఎస్పీఎస్సీ కార్యాలయం నుంచే పేపర్లు లీక్ కావడం, అనేక మందికి న్యూజిలాండ్ వాళ్ళకి ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళకి పేపర్లు అమ్ముకొని తద్వారా పోస్టులను కొల్లగొట్టాలని గత టీఆర్ఎస్ పాలకులు చూసినటువంటి నేపథ్యంలో గ్రూప్ 1 అంటేనే ఒక రకమైనటువంటి భయం. ఈ గ్రూప్ పోస్టులన్నా టీఎస్పీఎస్సీ అన్నా నిరుద్యోగుల్లో ఒక జలక్ కనిపిస్తూ ఉంది. వామో అమ్మ ఏమవుతుందనైనా ఇది ఏమైనా సెట్ అయిందా లేదా అనేటువంటి ఒక పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే దాన్ని ఆ విధంగా మార్చేసినారు ఈ పాలకులంతా కలిసి. వాస్తవానికి కూడా గ్రూప్ 1 నోటిఫికేషన్ పారదర్శకంగా నిర్వహించడంలో గత టీఆర్ఎస్ పాలకులు విఫలమైతే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరికొన్ని గ్రూప్ 1 పోస్టులు కలిపి అనుబంధ నోటిఫికేషన్ కోసం కసరత్తు చేస్తూ ఉంది. ఖాళీగా ఉన్న వివరాలు పంపాలని చెప్పి ఇప్పటికే ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేసింది. అయితే గతంలో వేసినటువంటి సిట్ ఏమైపోయింది? గతంలో గ్రూప్ 1 పేపర్ లీకేజీకి సంబంధించినటువంటి వ్యవహారంలో పట్టుబడ్డ వాళ్ళ పరిస్థితి ఏంది? ఆ వ్యవహారం ఎక్కడి దాకా వచ్చింది అనేది ఇంకా తెలియాల్సి ఉన్నటువంటి అంశం. సో ఇక వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి వీటిని భర్తీ చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్ 1 పోస్టుల వివరాలు పంపాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఆ మేరకు ఫైనాన్స్ స్పెషల్ సిఎస్ రామకృష్ణారావు మంగళవారం సర్క్యులర్ జారీ చేశారు. ఇక బుధవారం సాయంత్రంలోగా పూర్తి వివరాలు పంపాలని స్పష్టం చేశారు. గతేడాది మార్చిలో ఇచ్చిన జీవో నెంబర్ 26 అదనంగా వీటిని పంపాలని చెప్పి పేర్కొన్నారు. రెవెన్యూ, హోమ్, R&B, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్, లేబర్, మున్సిపల్, ఇలా ఇతర శాఖలన్నింటికి సంబంధించినటువంటి వివరాలు పంపాలని చెప్పి క్లియర్గా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గ్రూప్ 1 నేపథ్యం ఏంటంటే టీఎస్పీఎస్సీ 503 గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసి ఇప్పటికే 2 సార్లు ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించింది. నిర్వహించినటువంటి తర్వాత అనేకమైన ట్విస్టులు, ఇక కేసీఆర్ స్కీమ్లు ఎట్లుంటే ఉద్యోగాల భర్తీ కూడా అదే నమూనాలో నడిచింది తెలంగాణ రాష్ట్రంలో. అట్లా గ్రూప్ 1 అభ్యర్థుల్లో ఒక భయం ఉంది. దయచేసి గ్రూప్ 1 అభ్యర్థులారా, ఈసారి మీకు ఎలాంటి అన్యాయం జరగకుండా చాలా క్లియర్గా పారదర్శకంగా ఈ భర్తీ ఉండేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో ఇది వెలుగు దినపత్రికకు సంబంధించినటువంటి అంశం. అయితే ఇదే గ్రూప్ 4కు సంబంధించినటువంటి మరో వార్తను కూడా చూడొచ్చు. వారం రోజుల్లో గ్రూప్ 4 ఫలితాలు ఇవ్వబోతా ఉన్నట్టుగా టీఎస్పీఎస్సీ కొత్త కమిషన్ వరుస రివ్యూలు నిర్వహిస్తూ ఉంది. ఆగిన రిక్రూట్మెంట్ ప్రక్రియలో కదలిక మొదలైందంటూ వార్తను చూస్తూ ఉన్నాం. ఇక టీఎస్పీఎస్సీ యాక్టివ్ అయింది, ఆగిన పనుల్లో కదలిక మొదలైంది. ఇప్పటికే పూర్తయిన రాత పరీక్ష ఫలితాలు ఇచ్చేందుకు కసరత్తు చేస్తుంది. సర్కార్ అనుమతి తీసుకొని నిలిచిపోయిన పలు పరీక్షలను నిర్వహించేందుకు రెడీ అవుతుంది. ఈ క్రమంలోనే వారం రోజుల్లో గ్రూప్ 4 ఫలితాలు ఇచ్చేందుకు కసరత్తు ముమ్మరం చేసినట్టుగా తెలుస్తోంది. త్వరలోనే కమిషన్ తొలి భేటీ కాబోతా ఉంది. కొత్త గవర్నమెంట్ ఏర్పడ్డాక గత నెలలో టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి సహా సభ్యులు రాజీనామా చేశారు. వాటిని గవర్నర్ తమిళిసై ఆమోదించి 2 రోజుల్లోనే కొత్త కమిషన్కు సర్కార్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఆపై 2 వారాల్లోనే అప్లికేషన్లను స్వీకరించి చైర్మన్ సహా
సహా 5 సభ్యులను నియమించింది. ఈ నెల 26 కొత్త చైర్మన్ గా మహేందర్ రెడ్డి, సభ్యులుగా యాదయ్య, పాల్వాయి రజని, అనిత రాజేంద్ర బాధ్యతలు చేపట్టి నుంచి ప్రతిరోజు సమీక్షలు సమావేశాలతో కమిషన్ చాలా బిజీగా ఉంది. గ్రూప్ 4 ఫలితాలు మరో వారం రోజుల్లో రాబోతా ఉన్నాయనేటువంటి వార్తను కొంతమంది నిరుద్యోగులు కొంత సంతోషకరమైనటువంటి వార్త. అయితే గత ప్రభుత్వం ఏమో త్వరలో అనేది, ఇప్పుడేమో 3 రోజులు 4 రోజులు అనేటువంటి మాట చెప్తా ఉంది. సో అది నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఉద్యోగ భర్తీ ప్రకటన పైన రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన స్పందన. ఇక కేసీఆర్ మోడీ చీకటి దోస్తులు, విభజన హామీలపై ఈయన అడగలే, ఆయన ఇయ్యలే. సీఎం రేవంత్, కేంద్రంలో కాంగ్రెస్ వస్తేనే హామీ అమలవుతాయి, బీఆర్ఎస్ను ప్రజలు బొందబెట్టిరు, ఇక దించాల్సింది మోడీనే. కేసీఆర్ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పుల్లో ముంచితే మోడీ 100 లక్షల కోట్ల అప్పులతో దేశాన్ని దివాలా తీయించిండు. బిల్లా రంగాలు బీజేపీని పల్లెత్తు మాట అంటలేరు. కోదండరామ్ను ఎమ్మెల్సీ చేస్తే రాజకీయ కుట్రతో అడ్డుకుంటారా? డీఓపీటీ కేంద్రం చేతుల్లోనే ఉంది. అవినీతి ఐఏఎస్ ఐపీఎస్లపై చర్యలు తీసుకుంటే మేము స్వాగతిస్తాం. ఫిబ్రవరి 2 ఇంద్రవెల్లి నుంచి ఎన్నికల శంఖారావం పూరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెల్లడించినటువంటి మాటను చూస్తా ఉన్నాం. కేసీఆర్ మోడీ ఒక్కటేనని, వాళ్ళిద్దరు చీకటి దోస్తులని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ప్రజలకు బూటకపు హామీలు ఇవ్వడంలో, ఇచ్చిన హామీలను ఎగ్గొట్టడంలో ఇద్దరిది ఒకటే స్టైల్. అప్పులు చేసి ప్రజల నెత్తిన మోపడంలో ఇద్దరిది ఒకటే దారి అని విమర్శించారు. విభజన హామీలు అమలు చేయకుండా తెలంగాణ ప్రజలను చీకటి దోస్తులు నిలువున ముంచేశారన్నారు. కేసీఆర్ 7 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని దివాలా తీస్తే మోడీ 100 లక్షల కోట్ల అప్పు చేసి దేశాన్ని దివాలా తీయించారని అన్నారు. మంగళవారం గాంధీభవన్లో జరిగిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తదితరులు కలిసి రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించేందుకు కేసీఆర్ మోదీ కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయి. కేసీఆర్ ఇంట్లో పండుకొని చీకట్లో మోడీతో మంతనాలు జరుపుతున్నారు. అందుకే బిల్లా రంగాలు, కేటీఆర్, హరీష్ రావు బీజేపీని పల్లెత్తు మాట అనడం లేదు. కాంగ్రెస్ పై ఇష్టారీతన విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ ను నిలవరించి బీజేపీని అధికారంలోకి తీసుకురావాలనేది వాళ్ళ చీకటి ఒప్పందం అని చెప్పారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ను ఇప్పటికే ప్రజలు బొంద పెట్టారని, ఇప్పుడు మోదీని దించాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పి చెప్తా ఉన్నది. ఇక్కడ ఒక ఆసక్తికరమైనటువంటి వార్త ఏంటంటే, యాదాద్రి ఆలయాన్ని కట్టినటువంటి కేసీఆర్ పని అయిపోయింది. నిన్న సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లేదు. యాదాద్రి ఆలయం కట్టిన కేసీఆర్ గద్దె దిగిపోయిండు, రామాలయం కట్టినటువంటి మోడీ కూడా గద్దె దిగుతాడనేది ఆ వార్త సారాంశం లెక్క కనిపిస్తూ ఉంది. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఇక ఎవరు ఎవరితో పొత్తు కలిసి ఉన్నారు? ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పొత్తు కలిసినాయా, లేకపోతే కాంగ్రెస్ బీజేపీ పొత్తు కలిసినాయా, రాష్ట్ర ప్రజలందరికీ తెలిసినటువంటి అంశమే క్లియర్గా. ఎందుకంటే గతంలో అనేక సార్లు నిరూపితమైంది ఈ వ్యవహారం. ఇప్పుడు తాజాగా కేటి రామారావు అటు ఆదిలాబాదు, కరీంనగర్ ఈ ఏరియాకు పోయి కాంగ్రెస్ మాట ఎత్తుతలేడు. కాంగ్రెస్ కాదు, ఆయన బీఆర్ఎస్ పార్టీ ప్రచారకర్తగా అక్కడ వ్యవహారాలు చేయాలి, బీజేపీ ప్రచారకర్తగా మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఇంకా బీజేపీని సాధ్యమైనంత త్వరగా పైకి తీసుకురావాలి అర్జెంటుగా అని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ కేటి రామారావు ఒకటి గుర్తుపెట్టుకో, బీజేపీ పార్టీ బలపడుతుందంటే బీఆర్ఎస్ ఇంత దిగజారి బొందలకు పోతున్నట్టే లెక్క. నువ్వేదో ఇంకా మళ్ళీ మమ్మల్ని కాపాడుతారు కేంద్రంలో, మా పంచాయతీలు మా కేసులు అన్ని వ్యవహారాలు మోడీ చూసుకుంటాడని మీరు అనుకుంటారు, కానీ అది మీ పొరపాటు, మీ భ్రమ అవుతుంది. తప్పకుండా భారతీయ జనతా పార్టీ మీకు అవకాశం ఇస్తే, మీరు కనుక దానికి ఏమాత్రం స్పేస్ ఇచ్చినా మీ దుకాణం బంద్ చేసుకోవడం మాత్రం గ్యారంటీ, అది నో డౌట్. ఇక ఇచ్చేది తెచ్చేది మేమే. తెలంగాణకు మోడీ అన్యాయం చేశారు. 10 ఏళ్లుగా గడిచిన రాష్ట్ర విభజన హామీలు కేంద్ర ప్రభుత్వం నెరవేర్చలేదు. బయ్యార ముక్కు ఫ్యాక్టరీ, ITIR వంటి హామీలను అమలు చేయలేదు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ అడగలేదు, ప్రధానిగా ఉన్న మోడీ ఇయ్యలేదు, ఇక ఇచ్చేది తెచ్చేది మేమే అంటూ రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు హామీ ఇస్తా ఉన్నారు. బయ్యార ముక్కు ఫ్యాక్టరీని తెచ్చేది మేమే అంటూ ఆయన చెప్పాడు. ఇక కేసీఆర్ కేటీఆర్ కూడా నన్ను కలవచ్చు, ప్రతిపక్ష పార్టీల నాయకులు ఎమ్మెల్యేలు ఎవరైనా ఎప్పుడైనా తనను కలవచ్చని, సమస్యలను తమ దృష్టికి తీసుకురావచ్చని రేవంత్ రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కాదు, కేసీఆర్ కేటీఆర్ ప్రజా సమస్యలపై నన్ను కలవచ్చు, నేను అందుబాటులో లేకుంటే డిప్యూటీ సీఎం భట్టిని కలవచ్చు, ప్రజా సమస్యల పరిష్కారానికి మేము ఎప్పుడైనా సిద్ధంగా ఉంటామని చెప్పారు. పులి కేసీఆర్ బయటకు వస్తుందని, ఆయన వస్తే ఏదో జరుగుతున్నట్టు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు, కానీ అదేం జరగదు, ఆయన బయటకు వస్తే బోన్లు వేయడానికి ప్రజలు యువత సిద్ధంగా ఉన్నారని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి గారు గాంధీభవన్లో ఒక రకమైనటువంటి ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తూనే టీఆర్ఎస్ను, కేసీఆర్ను, కేటీఆర్ను ఓ రకంగా మంచిగానే గట్టిగానే అరుచుకున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి మరో వార్తను చూస్తే, మాకు నితీష్ అక్కర్లేదు, మోడీకి భయపడి బీహార్ సీఎం నితీష్ కుమార్ యూటర్ను తీసుకున్నారని, ఇండియా కూటమి ఆయన అవసరం లేదని, ఇండియా కూటమికి ఆయన అవసరం లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. బీహార్లో సామాజిక న్యాయం కోసం మహాగఠబంధన్ పోరాటం కొనసాగుతుందని చెప్పి ఆయన చెప్పినటువంటి మాటను చూస్తూ ఉన్నాం. ఇక్కడ రాహుల్ గాంధీ ఏమంటున్నాడంటే, క్లియర్గా
నాకు మాకు నితీష్ సేవలు అక్కర్లేదు బీహార్లో, అక్కడ మేము కులగణన అనేటువంటి అంశాన్ని తెరమీదికి తెచ్చినాం కాబట్టి భారతీయ జనతా పార్టీ భయపెట్టి నితీష్ కుమార్ తమ వైపు తిప్పుకుందని చెప్పి రాహుల్ గాంధీ చెప్తున్నటువంటి మాట. ఇక ఇవాళ ఈడీ ముందుకు సురేన్ భూ కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ను ఈడీ బుధవారం విచారించనుంది. ఆయన్ను అరెస్టు చేస్తారని ప్రచారం కూడా జోరుగా సాగుతూ ఉంది. సో ఇక్కడ జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ను అరెస్టు చేసే అవకాశం ఉంది ఈడీ ఇవ్వాలంటూ ఒక బలమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. మరి బీజేపీ పార్టీకి సహజంగానే వ్యతిరేకంగా ఉన్నటువంటి రాష్ట్రాలు ఆయా రాష్ట్రాల సీఎంలను ఇబ్బంది పెట్టే కార్యక్రమం సహజంగా చేస్తుంది అనేటువంటి ఒక అపవాదు ఈ జార్ఖండ్ సీఎం విషయంలో మరింత బలపడతా ఉంది. ఇక ఇమ్రాన్ కు 10 ఏళ్ళు జైలు, పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు ఆ దేశ స్పెషల్ కోర్టు 10 ఏళ్ళు జైలు శిక్ష విధించింది. అధికారిక రహస్య పత్రాలు దుర్వినియోగం కేసు సైఫర్ కేసులో ఈ శిక్ష పడిందంటూ ఒక వార్త చూస్తున్నాం. అయితే ఇమ్రాన్ ఖాన్ కు సంబంధించినటువంటి అడ్వకేట్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఒప్పుకోము, అప్పీల్కి వెళ్తామని చెప్పి చెప్తా ఉన్నారు. సహజంగా పాకిస్తాన్ లో ఏ ప్రధానమంత్రి పరిపాలన చేసినా ఆయనకు తర్వాత నవాబ్ షరీఫ్ తీసుకుంటే, ఆ తర్వాత అంతకంటే ముందున్నటువంటి ఆర్మీ పరిపాలన తీసుకుంటే, ఆ తర్వాత ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ తీసుకుంటే, వీళ్ళందరూ కూడా ఏదో ఒక కేసులో ఇరుక్తూనే ఉన్నారు గద్దె దిగిపోయిన తర్వాత. ఇక ఇదే వెలుగు దినపత్రికలో రఘునందన్ రావు గారు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. సోమేష్ కుమార్ పైన ఎందుకు కేసు పెట్టలేదు అనేటువంటి మాటను ఆయన కాంగ్రెస్ పార్టీ ముందు ఒక ప్రశ్నను ఉంచుతా ఉన్నాడు. అసలు ఏంది ప్రశ్న అంటే, ఆయన భార్య పేరు మీద ధరణిలో 25 ఎకరాలు ఉన్నాయి రఘునందన్ రావు, మంత్రులు లీకులు ఇస్తున్నారే తప్ప యాక్షన్ తీసుకోవట్లేదని ఆయన కామెంట్ చేసిండు. సోమేష్ కుమార్ పైన ఎందుకు కేసు పెట్టలేదు అనేటువంటి మాట రఘునందన్ రావు గారు చెప్తా ఉంటే, అక్కడ డిఓపిటీ అనేది కేంద్రం చేతుల్లోనే ఉంటుంది అనేటువంటి మాట రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. సోమేష్ కుమార్ పైన ఎందుకు కేసు పెట్టలేదంటూ ఆయన నిలదీస్తా ఉన్నాడు. అయితే సోమేష్ కుమార్ ను గత బీజేపీ పాలకులు వదిలిపెట్టొచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ ఏం వదిలిపెట్టబోదు. ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ఆయన పని ఖచ్చితంగా జరుగుతుంది, జరిగి తీరుతుంది కూడా. ఇంకా గత సర్కార్ నిర్ణయాలపై ప్రభుత్వం సమీక్ష నిర్వహిస్తూ ఉంది, అప్పటి కేబినెట్ సమావేశాల్లో తీసుకున్న డెసిషన్స్ పై ఆరా, పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశం. కొందరు మంత్రులు ప్రజాప్రతినిధులు కార్పొరేట్లకు మేలు చేసేలా నిర్ణయాలు తీసుకున్నట్టుగా గుర్తింపు దొరికింది. ఇక గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కేబినెట్ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలపై కాంగ్రెస్ సర్కార్ దృష్టి సారించింది. 2018 నుంచి మొన్నటి వరకు ఏ నిర్ణయాలు తీసుకున్నారనే దానిపై పూర్తి నివేదిక పంపాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించినట్టు తెలిసింది. బీఆర్ఎస్ హయాంలో కేబినెట్ సమావేశాల్లో ఆమోదం పొందిన అన్ని విషయాలను బయటకు చెప్పలేదు, కేవలం సంక్షేమ పథకాలకు సంబంధించిన విషయాలనే మీడియాకు వెల్లడించారు. భూముల కేటాయింపులకు సంబంధించి తీసుకున్న అనేక నిర్ణయాలు రహస్యంగా ఉంచారు. బీఆర్ఎస్ సర్కార్కు దగ్గరున్న బడా కంపెనీల ఓనర్లతో పాటు ఆ పార్టీ ప్రజాప్రతినిధులకు ఆర్థికంగా మేలు జరిగేలా కేబినెట్లో కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టుగా ప్రభుత్వం గుర్తించింది. గతంలో కేసీఆర్ కేబినెట్ మీటింగ్ పెడితే అందులో అన్ని ఎవనికెట్లు దోషిపెడదాం, ఎవనికెట్ల దంచిపెడదాం, తెలంగాణ సొమ్ము తీసుకుపోయి వాళ్ళలో ఎట్లా కలుపుదాం అనేటువంటి ఒక దుర్మార్గమైన కార్యక్రమాలు చేసింది గత కేబినెట్. అందుకోసమే ఆ కేబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయాల పైన మళ్ళీ రేవంత్ ప్రభుత్వం సమీక్ష నిర్వహిస్తూ ఉంది. రైట్. ఇక నిజాం షుగర్స్ పై కదలిక, చక్కెర ఫ్యాక్టరీలో రీఓపెనింగ్ దిశగా రాష్ట్ర సర్కార్ చర్యలు చేపడతా ఉంది. ఇక విధి విధానాల కోసం మంత్రి శ్రీధర్బాబు సారథ్యంలో కమిటీ వేసారు, 2-3 రోజుల్లో కార్యాచరణ షురూ కాబోతా ఉంది. మూతపడ్డ నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేసింది. విధి విధానాల రూపకల్పన కోసం ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు నేతృత్వంలో 10 మందితో ఇటీవల కమిటీ ఏర్పాటు చేసింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో కూడిన ఈ కమిటీ కో చైర్మన్ గా దామోదర్ రాజనరసింహ వ్యవహరించనున్నారు. మరో 2-3 రోజుల్లో కమిటీ 3 జిల్లాల్లో ఉన్న షుగర్ ఫ్యాక్టరీలను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నట్లుగా ఆఫీసర్లు చెప్తున్నారు. తాము అధికారంలోకి వస్తే నిజాం షుగర్స్ ను రీఓపెన్ చేస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ సర్కార్ కార్యాచరణ ప్రారంభించింది. ఇక ఈ ప్రాంతం చెరుకు రైతులు, కార్మికులు, నిరుద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతా ఉంది ఈ వ్యవహారంతో. నిజాం షుగర్ ఫ్యాక్టరీని టీఆర్ఎస్ పార్టీ గెలిచిన 100 రోజుల్లోనే ఓపెన్ చేయిస్తా అని కల్వకుంట్ల కవిత గారు గతంలో 2014 ఎంపీ ఎలక్షన్ల సమయంలో చెప్పింది. కానీ ఆ మాటే మళ్ళెత్తలే. అప్పటి నుంచి ఇంకా పైగా ఏం చేశారు, నిజాం షుగర్ ఫ్యాక్టరీ బోధన్ సంబంధించినటువంటి ల్యాండ్ను అక్రమంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు కబ్జాలు పెట్టారు. ఇది బోధన్ షుగర్ ఫ్యాక్టరీ పైన గత టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. అయితే ప్రస్తుతం నిజాం షుగర్ ఫ్యాక్టరీని, తర్వాత మిగతా 3 షుగర్ ఫ్యాక్టరీలు ఏవైతే ఉన్నాయో వాటిని రీఓపెన్ చేయించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే మహారాష్ట్రకు సంబంధించినటువంటి షుగర్ ఫ్యాక్టరీలు ఎందుకు లాభాల్లో ఉంటా ఉన్నాయి, అక్కడ రైతులు ఎందుకు సంతోషంగా ఉన్నారు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిజాం షుగర్ ఫ్యాక్టరీలు కానీ ఇతర షుగర్ ఫ్యాక్టరీలు కానీ ఎందుకు దివాలా తీసాయనేటువంటి అంశాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తూ ఉంది. దానిపైన ఒక కమిటీని కూడా నియమించింది, దానికి దామోదర్ రాజనరసింహ నేతృత్వం వహించనున్నారు. ఇక
దళిత బంధు ఇప్పిస్తానని 6 లక్షల రూపాయల కమిషన్ తీసుకున్నట, డబ్బులు వాపసు ఇవ్వాలని సర్పంచ్ ఇంటి ముందు బాధితుల ధర్నా, సిద్దిపేట జిల్లా ధూల్మిట్ట మండలం తోర్నాలలో ఘటన అంటూ ఒక వార్త అందిస్తాను. ఇక దళిత బంధు ఇప్పిస్తామని 6 లక్షల రూపాయల కమిషన్ తీసుకున్నట, దళిత బంధు ఎంతనాయంటే 10 లక్షల రూపాయలు, 10 లక్షల రూపాయలకు 6 లక్షలంటే 60% కమిషన్ కొట్టే ప్రయత్నం చేసిరు బీజే ఏది బీఆర్ఎస్ నాయకులు గతంలో. దళిత బంధు వచ్చేదే 10 లక్షలు, దాంతో బ్రహ్మాండం మీద వస్తుందని చెప్పి దళితుల దగ్గర ఉన్న 6 లక్షలు ఎత్తు కొనిపోయాడు. ఈ 10 లక్షలు రాలే, ఈ 6 లక్షలు మీకునాయి. ఇగో ఈ రకంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు పరిపాలనలో చేసినటువంటి మోసం ఇది. ఇంకా దాని పక్కనే చూస్తే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇప్పిస్తామని ఒక్క ఊరిలోనే 2 కోట్లు వసూలు చేశారు, 2 కోట్ల రూపాయలు. 100 మంది నుంచి కమిషన్లు తీసుకున్న లీడర్లు ఒక్కొక్కరి నుంచి 1.70 లక్షల నుంచి 3 లక్షల వరకు వసూలు. ఓ బాధితురాలి ఫిర్యాదుతో బీఆర్ఎస్ నేతపై చీటింగ్ కేసు మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరులో వెలుగులోకి వచ్చిన ఘటన అంటూ మనం ఒక వార్తను చూస్తూ ఉన్నాం. ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇప్పిస్తా అని 2 కోట్లు వసూలు, ఎందులో లేదు చెప్పురు అవినీతి? కేసీఆర్ పెట్టిన ఏ స్కీమ్లో అవినీతి లేకుండా ఉందో ఒక్కసారి ఆలోచన చేయండి. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అవినీతే, దళిత బంధు అవినీతే, తర్వాత ఏ స్కీమ్ మొదలు పెట్టినా, కేసీఆర్ చెప్పిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఏది పెట్టినా అవినీతి అవినీతి అవినీతి. మొత్తం గత టీఆర్ఎస్ పాలకులు అవినీతిలో మునిగిపోయి అవినీతిలో ఈత కొట్టిరు. ఇవాళ వాళ్ళకు ఊపిరాడని పరిస్థితి ఇవన్నీ లెక్కలు బయటకు వస్తూ ఉంటే. ఇంకా ప్రపంచ అవినీతిలో ఇండెక్స్లో ఇండియాకు 93వ ర్యాంక్ ఉందట, గతేడాతో పోలిస్తే 8 స్థానాల కిందకు. 76వ స్థానంలో చైనా, 133వ స్థానంలో పాకిస్తాన్. అతి తక్కువ అవినీతి ఉన్న దేశంగా డెన్మార్క్కు 1వ స్థానమట. అత్యంత అవినీతిమైన దేశంగా సోమాలియాకు లాస్ట్ ర్యాంక్ వచ్చిందట. ప్రపంచ అవినీతి ఇండెక్స్లో ఇండియాకు 93వ స్థానం. ఇది ఇంకా ఇజ్జత్ తక్కువ అన్నమాట, 93వ స్థానం. గతేడాతో పోలిస్తే 8 స్థానాలు కిందకు దిగజారింది. మళ్ళా ఇది అవినీతి అంటే కేసీఆర్ కనుక మనం ఈ ప్రధానమంత్రి దేశకి నేతను చేస్తే ఈ 93 పోయి 100 సోమాలియా కిందికి తెస్తాడు మన ఇండియాని. ఇక తీర్మానం చూస్తే మాల్దీవుల అధ్యక్షుడిపై అభిశంసన తీర్మానం పెట్టినట. ఒక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక్క స్టేట్మెంట్, ఒక్క కథ మాల్దీవుల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మాల్దీవులు ఒక రకంగా చెప్పాలంటే తీవ్రమైన సంక్షోభంలో ఉన్నాయి, రాజకీయ సంక్షోభంలో ఉన్నాయి. ఇటు నరేంద్ర మోడీతో పెట్టుకొని లేదంటే అక్కడ మంత్రులు నోరు పారేసుకున్న విధానం ఏదైతే ఉందో అది మాల్దీవులు మాల్దీవుల భవిష్యత్తుకు చాలా ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. సో ఓవర్ టు యూ స్టూడియో. ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి మిగతా వివరాలు స్టూడియో నుంచి శ్యామ్ అలాగే సుదర్శన్ అందిస్తాడు. దయచేసి పట్టభద్రులు ఎవరైతే వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల నుంచి ఉన్న పట్టభద్రులు ఉన్నారో, ఫిబ్రవరి 6 తారీఖు మాత్రమే గడువు ఉంది. 6 తారీఖు లోపల మీ ఓటు నమోదు చేసుకోండి. మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు, ఆఫ్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లై చేసుకునే వాళ్ళు మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ లింక్ మీద క్లిక్ చేసి ఫామ్ 18ను మీరు ఫిలప్ చేయండి. ఫామ్ 18ని ఫిలప్ చేసి మీ వివరాలన్నీ అప్లోడ్ చేసిన తర్వాత ఎంఆర్ఓ కార్యాలయానికి ఆ దరఖాస్తు పోతుంది. ఎంఆర్ఓ కార్యాలయం ఆ ప్రింట్ తీసుకొని బిఎల్ఓలకు ఇచ్చి బిఎల్ఓలు మళ్ళీ మీ ఇంటికి వచ్చి ఆ ఓటు మీరు అప్లోడ్ చేసిన ఆ వివరాలు ఏవైతే ఉన్నాయో అవి కరెక్టేనా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత మీకు ఓటు ఇస్తారు. ఆఫ్లైన్లో అప్లై చేసేటువంటి వాళ్ళు మీ డిగ్రీ మేమో, ఎపిక్ కార్డు, ఆ తర్వాత ఆధార్ కార్డు, ఫోన్ నెంబరు, ఓటర్ ఐడి కార్డు చూపించిన తర్వాత మీ 2 ఫోటోలు పెట్టి అక్కడ ఎంఆర్ఓ కార్యాలయంలో నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ విధంగా కూడా మనం ఓటు హక్కును పొందొచ్చు. అయితే నేరుగా దరఖాస్తు చేసేవాళ్ళు గెస్టెడ్ ఆఫీసర్ సైన్ పెట్టించాలి. ఆన్లైన్లో చేసేవాళ్ళు గెస్టెడ్ ఆఫీసర్ సైన్ అవసరం లేదు. దయచేసి ఎక్కువ శాతం మంది ఆన్లైన్లో చేసుకోవాల్సిందిగా మీ అందరు రిక్వెస్ట్ చేస్తాను. అటు ఎన్నికల సంఘానికి కానీ ప్రభుత్వానికి కానీ మనకు కానీ చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ 3 జిల్లాల్లో పర్యటన కొనసాగుతూ ఉంది. ఈ 3 జిల్లాల్లో ఓటు ఎన్రోల్మెంట్ పైన ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. అందులో భాగంగా యువకుడు ఉత్సాహవంతుడు నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జేవీర్ అన్న నేతృత్వం వహిస్తున్న నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఇవాళ పర్యటన కొనసాగుతూ ఉంది. థ్యాంక్ యూ సో మచ్, నేను మళ్ళీ జైన్ అవుతూనే ఉంటాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. అయితే మొత్తం మీద ఇక్కడ ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసుకుంటే సోమేష్ భూములపై సర్కారు ఆరా, ఫార్మాసిటీకి కిలోమీటర్ దూరంలో 25 ఎకరాల కొనుగోలు, రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడే భార్య పేర రిజిస్ట్రేషన్, పక్కనే సన్నిహిత కుటుంబానికి 123 ఎకరాలంట. సోమేష్ కుటుంబానికి వారం తేడాతో వాటి రిజిస్ట్రేషన్ ఏదో మతలబు ఉంది అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం కనిపిస్తా ఉంది ఆంధ్రజ్యోతి దినపత్రికలో. రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆస్తుల చిట్టా వివాదం చెలరేగుతుంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించినట్లు సమాచారం. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అన్ని విషయాల్లో చక్రం తిప్పిన సోమేష్ కుమార్ పై అనేక ఫిర్యాదులు ఉన్నాయి. మొత్తం మీద కథం పట్టి సోమేష్ కుమారే కాదు, అప్పుడున్నటువంటి అధికారులు చాలా మంది, కలెక్టర్లు కానీ తర్వాత వివిధ శాఖల్లో పనిచేసినటువంటి అధికారులు కావలసినంత అప్పుడున్నటువంటి సర్కారుకు డబ్బా కొట్టడమే కాకుండా
వేల కోట్ల రూపాయలు ఆస్తులు పోగేసుకున్నట్టుగా క్లియర్గా సమాచారం ఉన్నది. తర్వాత దానికి సంబంధించి మొత్తం కూడా తవ్వినా కొద్దిగా అవన్నీ కూడా వెళ్తూ ఉన్నాయి. అయితే వాళ్ళకి సంబంధించి ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం అనేటువంటి దానిపైన, అంటే అక్కడ రఘునందన్ రావు గారు అడిగినారు, అడిగితే అంటే 100% ఇది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఐఏఎస్ అధికారి కాబట్టి అని చెప్పేసి కేంద్ర అంటే రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. అయితే మొత్తం మీద ఇటువంటి అధికారులు వదలడానికి వీలు లేదు, బయటకు వచ్చిన వాళ్ళు తీసి బయట వేస్తేనే లెక్క. ఇక ఇగో వేయడం కూడా, రెరా ఇన్ఛార్జి కార్యదర్శి శివబాలకృష్ణ సస్పెన్షన్, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం 8 రోజుల పాటు ఏసీబీ కస్టడీకి ఇస్తా ఉన్నారంట. ఇంకో ఇట్లా కొంతమంది అన్నీ తవ్వుతుంటే బరాబర్ దొరుకుతూ ఉన్నారు, దొరుకుతాయి. తిన్నే కక్కడమే కాదు, తర్వాత ఇంకా పోగేసుకొని దాపెట్టుకొని తర్వాత చుట్టాల పేరుతో పక్కల పేరుతో చేసుకునే అన్నీ కూడా మొత్తం తీసి అంతా కూడా విచారణ జరగడంతో పాటు ఆస్తులను జప్తి చేసుకుంటూ తర్వాత వీళ్ళని జైలుకు పంపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. 100% జరగాలి, లేకపోతే ఇష్టం వచ్చినట్టుగా వేల కోట్ల రూపాయలు వేసుకొని తప్పడే కూకుంటే ఫార్మాసిటీ పేరు మీద రైతుల దగ్గర నుంచి భూములు తీసుకొని వీళ్ళు రిజిస్ట్రేషన్లు చేసుకొని వీళ్ళు కొనుక్కోవడం ఏదో అర్థం కనిపిస్తుంది. సోమేష్ కుమార్ అంటాడు పెద్ద దొంగ. బీఆర్ఎస్ చచ్చిన పార్టీ, రాష్ట్ర ప్రజలు దాన్ని బొంద పెట్టేశారు, ఆ పార్టీకి ఓటేస్తే మూసీలో వేసినట్లే. బీజేపీ నిలువరింత కాంగ్రెస్ కే సాధ్యం. బీఆర్ఎస్ బీజేపీవి కుమ్మక్కు పాలిటిక్స్. కాంగ్రెస్ ఉండడమే మంచిది కాదన్న ధోరణిలో బిల్లారంగా మాటలున్నాయి. మోదీని మళ్ళీ ప్రధానిని చేయడమే మీ చీకటి ఒప్పందమా? రేవంత్ ధ్వజం. కేంద్రంలో కాంగ్రెస్ గెలిస్తేనే విభజన చట్టంలోని హామీలన్నీ అమలవుతాయి, అందుకు రాష్ట్రంలో 17 సీట్లు నెగ్గాలి. ప్రదేశ్ ఎన్నికల కమిటీ భేటీలో సీఎం. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ టికెట్ ఆశించే వారి నుంచి దరఖాస్తులకు ఆహ్వానం. ఫిబ్రవరి 3వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు స్వీకరించనున్నట్లు వెల్లడి. జనరల్ స్థానాలకు 50,000 రుసుము, రిజర్వ్డ్ సీట్లకు 25,000 పెట్టి మీరైతే అప్లై చేసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు ఎవరెవరు పోటీ చేస్తున్నారో అప్లికేషన్లు పెట్టుకోవాలంటున్నారు. బిల్లా రంగాలు వచ్చినా ఎవరు వచ్చినా కానీ 100% అపాయింట్మెంట్ ఉంటుంది, అట్లా ఏం లేదు, పరిశీలన ఏం లేదని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. పిచ్చి వచ్చినట్టు మాట్లాడు. ఈ దేశంలో బీజేపీ కాంగ్రెస్ ఒకటి అయితే ఎవడన్నా తలుండేవాడు కానీ మత్తుండేవాడు కానీ మాట్లాడే మాటలేనా? ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్న దానికి అర్థమని ఉండాలి, పర్థమని ఉండాలి. ఎన్నికైన ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేస్తామంటే రాజకీయ కుట్రతోని ఈరోజు దాన్ని వాయిదా వేయాలనే ప్రయత్నం చేసిండ్రు. కోదండరామ్ గారి యొక్క ఏమంటారు, ఆయనకున్న గొప్పతనము ఒక చెప్పాలనా? తెలంగాణ సమాజము, తెలంగాణ రాష్ట్రంలో కోదండరామ్ గారి యొక్క పాత్రను బీఆర్ఎస్ వాళ్ళు ప్రశ్నిస్తున్నారంటేనే వాళ్ళ భావదారిద్ర్యాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈరోజు ఆ పార్టీలో వాళ్ళ దొడ్లో చెప్పులు మోసే వాళ్ళని తీసుకొచ్చి కోదండరామ్ గారితో పోల్చి మా తిరస్కరించారు, మీకు ఎట్లిచ్చిండ్రు అని అడుగుతారు. ఏమైనా అర్థం ఉందా, ఏం మాట్లాడుతుండ్రో వాళ్ళు? కాబట్టి ఓటమితో మతిస్థిమితం తప్పి ఉనికిని కాపాడుకోవడానికి, మనగడ చూయించుకోవడానికి ఇట్లాంటి ఆరోపణలు చేస్తుండ్రు. కాంగ్రెస్ పార్టీలో హయ్యెస్ట్ అథారిటీ బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి, మహేష్ గౌడ్ గారు కాదు. కాంగ్రెస్ పార్టీకి జాతీయ పార్టీ, దానికి ఒక సిద్ధాంతము, ఒక నాయకత్వం ఉంది. సిద్ధాంతపరంగా పూర్తిగా భారతీయ జనతా పార్టీ మీద పోరాటం చేస్తున్నదే కాంగ్రెస్ పార్టీ. ఆ భారతీయ జనతా పార్టీని గద్దెదించడానికి రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసిండు. ఈరోజు మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు వారు మళ్ళీ ఎంత మొత్తం అయితే ఇక్కడ కావాలని చెప్పేసి బురద చల్లుతా ఉన్నారు. కాకపోతే ఏంటంటే కేంద్ర ప్రభుత్వం పైన అంటే ఫైట్ చేసేది మేమే అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటా ఉన్నాడు. ఇంటింటికి నల్లా నీళ్లు, బాధ్యత సర్పంచులకు.
తాగునీటి కోసం నియోజకవర్గానికి కోటి వేసవిలో ఎద్దడి తలెత్తవద్దు, నదులతో పాటు కొత్త రిజర్వాయర్లను వినియోగించుకోవాలి, తాగునీరు అందని ప్రాంతాలపై సమగ్ర సర్వే, అనుసంధానం లేని గ్రామాలకు రోడ్లు వేయాలి, పంచాయతీరాజ్ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. చూసారు కదా, ఇవాళ అవును కానీ ఇవాళ నుంచి ఇవాళ వరకే ఇక సర్పంచులకు పదవీ కాలం పూర్తయిపోతా ఉంది, పూర్తయిపోయింది. ఇక స్పెషల్ ఆఫీసర్లు అయితే వాళ్ళు ఏమని సర్పంచులు ఏమని కోరుకుంటారు అంటే ఇంకో 6 నెలలు ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు కోరుతా ఉన్నారు. ఇంకా ప్రభుత్వం దానిపైన ఆలోచించి నిర్ణయం తీసుకుంటారేమో చూడాలి. ఇక ఆగిన కోదండ ప్రమాణం, గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీల భర్తీపై హైకోర్టు స్టేటస్ కో. కోదండ్రామ్ అలీఖాన్ నియామక జీవోపై బీఆర్ఎస్ సవాల్. వారిద్దరినీ ప్రతివాదులుగా చేర్చాలంటూ మధ్యంతర పిటిషన్, నియామక నోటిఫికేషన్పై వచ్చే నెల 8 వరకు యథాతథ స్థితి. దాంతో నిలిచిపోనున్న ఇద్దరు ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ కోదండ్రామ్ సార్కి సంబంధించి, తర్వాత అక్కడ అలీఖాన్కి సంబంధించి, వీళ్ళిద్దరికి సంబంధించి వాళ్ళు ఇవాళ ప్రమాణ స్వీకారం చేసేది ఉండే. అయితే హైకోర్టులో వాళ్ళు అంటే బీఆర్ఎస్లో వెళ్ళి అట్లా జరిగింది ఇట్లా జరిగిందని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేసింది. దాంతో ఆ కోర్టు స్టేటస్ ఉన్నది ఉన్నట్టుగా దాన్ని కొనసాగించాలని చెప్పేసి కోర్టు చెప్పింది. తర్వాత ఇప్పుడు దానిపైన ఇంకా వాదనలు ప్రతిపాదనలు విన్న తర్వాత మా కేసు హైకోర్టులో ఉంది కాబట్టి హైకోర్టు కేసు కంప్లీట్ అయిన తర్వాతనే వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయాలని వాళ్ళు స్టేటస్ కోసం పెట్టుకున్నారు. కోదండరాం పై కేసీఆర్ కుట్ర, ఆయనది నీచ రాజకీయం. నేడు రాష్ట్రంలో నిరసనలు, తెలంగాణ జనసమితి వెల్లడి. ఈ నిరసనలు ఇది కూడా ఎక్కడికి పోతుంది అర్థం కాదు. నిరసనలు అంటే మరి ఏం చేస్తారు వాళ్ళు? 60 రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు, 7 లేదా 8 తేదీల్లో రాష్ట్రంలో పోలింగ్ అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. కరీ వెరిగిన ఎరగని రీతిలో ఇంద్రవెల్లి బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పేసి టీపీసీ అధ్యక్షుడు చెప్తా ఉన్నాడు. అయితే ఇక్కడ ఎప్పుడు రేలుండా 2 తారీఖు ఇంద్రవెల్లిలో సభ నిర్వహిస్తున్నారు. కుల గణనకు 160 కోట్లు, సామాజిక ఆర్థిక విద్య కుల సర్వే పేరిట ప్రక్రియ 6 నుంచి 8 నెలల సమయం పడుతుందని అంచనా. కేబినెట్ ఆమోదం తర్వాత అసెంబ్లీలో ప్రకటన. సర్వే కోసం ప్రత్యేకంగా ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారంట. ఇక్కడ మంత్రి ఎవరు, పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేసిండ్రు. తర్వాత దానికి సంబంధించి మొత్తం అంతా నడుస్తూ ఉంది. 6 నెలల లోపు ఈ కులగణన మొత్తం కంప్లీట్ కావాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఈ కులగణన కంప్లీట్ అయితే, ఈ కులగణన కంప్లీట్ అయిపోతే ఎవరి కులం వాళ్ళు ఎంత ఉన్నారు, తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ ఆర్థిక సామాజిక రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, తర్వాత వాళ్ళకు అందాల్సినటువంటి ఏవైతే ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి లబ్ధి ఏదైతే ఉందో అది జరుగుతుందా లేదా, దానిపైన ఒక మంచి పరిణామం మాత్రం రాష్ట్రంలో చోటు చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. అటు రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చిన ప్రకారం ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాన్ని అమలు చేస్తూ ఉన్నారు. మనిషి మెదడులో మస్క్ చిప్, న్యూరాలింక్ సంస్థ అమర్చినట్టు తెలిపిన టెక్ బిలియనీర్. ఫోన్లు కంప్యూటర్లకు వైర్లెస్గా అనుసంధానమై ఆలోచనతోనే వాటిని నియంత్రించగలిగే బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్. పక్షపాతం, ఇతర సమస్యలతో మంచానికే పరిమితమైన వారి ఆలోచనలు వేగంగా కంప్యూటర్కు ప్రసారం చేసే వీలు కనిపిస్తుందంట. ఎలన్ మస్క్ ఉన్నాడు కదా, ఈ కార్లు బీరు తయారు చేసి, అంటే కార్లు ఎటువంటి కార్లు తయారు చేసిండు ఆయన, డ్రైవర్ రహిత కారు, అంటే డ్రైవర్ లేకుండానే కారు గోయి నుంచి అడిగి పోవాలంటే పోతుంది, గడ్డున దగ్గర అవుతుంది, ముందర అదేది ఏదన్నా స్పీడ్ బ్రేకర్ ఎక్కి అదే అవుతుంది, తర్వాత ముందర వెహికల్ ఉంటే ఆ వెహికల్కి దూరంగా ఆగిపోతుంది. ఇవన్నీ కూడా తయారు చేసినటువంటి ఆ కంపెనీ సంస్థ చైర్మన్ ఏం చేస్తుండ్రు ఇప్పుడు, ఏది ఎలన్ మస్క్ ఏమంటుండంటే మనిషి మెదడులో చిప్పు పెడతారట, మనిషి మెదడులో చిప్పు పెట్టేసి ఆ చిప్పు మన ఆలోచనలను, మరి చిప్పుతోనే ఆలోచనలు ఏందో తెలియదు కానీ 100% ఇది సాధ్యమని చెప్పేసి పరిశోధకులు అంటా ఉన్నారు. ఆ చిప్పు పెడితే ఇక ఇప్పుడు మా మెదడు పనిచేయాల్సిన అవసరం లేదు కదా, చిప్పే ఇట్లా మెల్ల ఇట్ అంటుంటుంది లెక్క. ఇక హెటిరో భూమి లీజు ఆగింది, జీవో నెంబర్ 140 నిలిపివేస్తూ జీవో 12 విడుదల. హైకోర్టు తీర్పును ఉటంకిస్తూ నిర్ణయం. హైటెక్ సిటీ వద్ద బీఆర్ఎస్ ఎంపీ పార్థసారథి రెడ్డి ట్రస్టుకు 15 ఎకరాలు, నామమాత్రం లీజుకిచ్చిన కేసీఆర్ సర్కార్, హైకోర్టు రద్దు చేసినా మళ్లీ కేటాయింపు. ఆ జీవోను రద్దు చేస్తూ తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఇక్కడ హెటిరో పార్థసారథికి సంబంధించి, హెటిరో పార్థసారథి అంటే మీకు గుర్తుంటది రాజ్యసభ సభ్యుడుగా ఎవరు ఇక్కడ బీఆర్ఎస్ నామినేట్ చేసింది. అయితే ఆయనకు సంబంధించి మనం గతంలో ఎప్పుడు అది ఏంటి, కరోనా వచ్చినప్పుడు గుట్టలు పైసలు నోట్ల కట్టలు దొరికినాయి కదా ఆయన దగ్గరనే. అయితే ఈ గుట్టలు పైసలు ఉన్నాయి, తర్వాత ఇక్కడ
వేల కోట్ల రూపాయలు ఇక్కడ అక్రమంగా సంపాదించిండు అని చెప్పేసి ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే అట్లా వేల కోట్ల రూపాయలు తీసుకొని ఇక్కడ 15 ఎకరాల భూమిని ఎక్కడ ఇక్కడ మంచి ప్రైమ్ ల్యాండ్ గచ్చిబౌల్ దగ్గర ల్యాండ్ కేటాయించిండ్రు. ఏది పుణ్యానికి అంటే జస్ట్ ఏమని చెప్పినంటే 30 సంవత్సరాలకు సంబంధించి లీజ్ అంట. ఆ లీజ్ లేదు మనం లేదు, అసలు యాక్చువల్గా ఆ లీజు 30 సంవత్సరాలకు తీసుకుంటే ఎంత అవుతుంది అంటే 5,500 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని 140,000 రూపాయలు 150,000 రూపాయలకు లీజుకి ఇచ్చేసి కథం చేసి పడేసినారు సంవత్సరానికి సంబంధించి. ఇట్లా మొత్తం మోసం చేసింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అది జరగడానికి వీల్లేదని చెప్పేసి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం నిర్ణయించుకు అంటే చర్యలు తీసుకుంటా ఉంది. దాందులో భాగంగానే దాన్ని లీజుని కథం చేసి పడేసింది. ఆ గలీజు లీజు వద్దు అని చెప్పేసి కట్ చేసి పడేసింది. అధికారికంగా గద్దర్ జయంతి నేడు రవీంద్ర భారతిలో కార్యక్రమం. తెల్లాపూర్ లో గద్దర్ విగ్రహానికి స్థలం, అది తెల్లాపూర్ సంబంధించిన తెల్లాపూర్ లో గద్దర్ విగ్రహానికి స్థలం కేటాయించడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. 100% అక్కడ విగ్రహం ఏర్పాటు చేసుకోవచ్చు అని కూడా చెప్పింది. దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్ భరత్ దానికి 4 గంటలకు షురూ చేస్తా ఉంటారు. తర్వాత మంత్రులు కూడా వెళ్తున్నారు. ఇక బీజేపీ నేత హత్య కేసులో 15 మందికి మరణ శిక్ష, కుటుంబ సభ్యుల ఎదుటే మారణకాండ ముద్దాయిలంతా పిఎఫ్ఐ సభ్యులు. కేరళ కోర్టు తీర్పు 2021లో ఈ ఘటన చోటు చేసుకుందంట. సినిమాలకి జరుగుతుంది కదా, అంతా మొత్తం కుటుంబ సభ్యులు చూస్తుంటారు, పిల్లలందరూ ఉంటారు, తర్వాత మహిళలు అక్కడ ఉంటారు, వాళ్ళందరూ చూస్తుండగానే మొత్తం ఊచకోత కోసేసి చంపేసిండంట వాడు దుర్మార్గుడు. వాళ్ళకు మరణశిక్ష పడ్డది. నిజంగా అటువంటి వాళ్ళకి అట్లా పడితేనే కరెక్ట్ అని చెప్పేసి చాలావాడికి కొంచెం. వైద్య కళాశాలల్లో ఫ్యాకల్టీకి 75% హాజరు ఖచ్చితం. కళాశాల ఆ కాలేజీ వేళల్లో ప్రైవేట్ ప్రాక్టీస్ కుదరదు. జాతీయ మెడికల్ కమిషన్ ఆదేశాలు. ఇక్కడ మెడికల్ కాలేజీలకు సంబంధించి 100% 75% అంటే హాజరు శాతం ఉండాలి. ఎవరికి? ఫ్యాకల్టీకి. ఎవరైతే బోధిస్తుంటారో అక్కడ ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉంటారో వాళ్ళకి 100% అది హాజరు ఉండాలని చెప్పిందంట అక్కడ మెడికల్ బోర్డు. ఎందుకనంటే ఒకవేళ వాళ్ళు వాళ్ళు అక్కడ లేకుండా ప్రైవేట్ ప్రాక్టీస్కి అని చెప్పేసి వేరే హాస్పిటల్లో పోయి పనిచేసి లేకపోతే ఆబ్సెంట్ అయిపోయి మొత్తం కనీసం పట్టించుకోకపోతే అక్కడ వైద్య విద్యార్థులు ఉంటారు. అంటే ఇక్కడ ఎంబీబీఎస్ చదువుతున్నటువంటి వాళ్ళు కానీ తర్వాత ఎంఎస్ చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి అన్యాయం జరుగుతుంది. కాబట్టి 100% హాజరు ఉండాలని చెప్పిందంట. అయితే కొంతమంది మెడికల్ కాలేజీలలో అది ఫ్యాకల్టీ ఒకడు ఉంటాడు, తర్వాత చెప్పేటోడు సాయంత్రం ప్రైవేట్ కాలేజీలన్నీ ఇట్లా జరుగుతుంటాయి. నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు కొత్త పార్లమెంటు భవనంలో తొలిసారి. 9వ వరకు సెషన్స్ నిర్వహణ. ఇక ప్రస్తుత లోక్సభకు ఇవే చివరి సమావేశాలు. లోక్సభలో రేపు మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఇక కిసాన్ సమ్మాన్ 50% పెంపుకు ఛాన్స్, ప్రతి సమస్యపై చర్చకు సిద్ధం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. అఖిల పక్ష భేటీలో ఫ్లోర్ లీడర్లకు వెల్లడి. 11 మంది రాజ్యసభ ఎంపీల సస్పెన్షన్ను ఎత్తివేత. ఉమ్మడి కార్యాచరణ కొరవడిన ప్రతిపక్ష కూటమి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. ఇవాటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ రాష్ట్రపతి ప్రసంగం ఉంటుంది. తర్వాత అంటే చివరిది కాబట్టి ఇదే చివరిది, ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి. ఇప్పుడు ఏప్రిల్లో ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పేసి తెలుస్తా ఉంది. అయితే ఏప్రిల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి తొందరగా పెట్టేసుకున్నారు. ఇప్పుడు ఎటువంటి వరాలు ఇస్తారు? తర్వాత 50% అది రైతులకు సంబంధించి, కిసాన్ సమ్మాన్ సంబంధించి 50% పెంచాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే యోచిస్తా ఉంది. దానికి సంబంధించి లీకులు కూడా ఇచ్చింది. అయితే అది కూడా చేస్తారంట. అంటే రైతులను కొంతవరకు దగ్గర అయ్యేందుకు ప్రయత్నం చేస్తూ ఉంది. ఇట్లా రకరకాలుగా ప్రజలకు ఏవైతే అడుగుతున్నారో వాటిని తీర్చేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇదంతా కూడా సమావేశాలు ఉంటాయని చెప్పేసి విశ్లేషకులు అంటా ఉన్నారు. ఎందుకంటే ప్రజలను మంచిగా చేసుకుంటే, బాగా కేటాయించినట్టుగా చేస్తే ఓట్లు వస్తాయి అనేటువంటిది నాయకులు. చండీగఢ్ కార్పొరేషన్ బీజేపీ చేతికి, నాటకీయ పరిణామాల మధ్య ఎన్నిక. బీజేపీకి 16, ఆప్ కాంగ్రెస్ కూటమికి 20 ఓట్లు, 8 విపక్ష ఓట్లు చెల్లవన్న ప్రెసిడింగ్ అధికారి. ఆధిక్యం ఉన్నప్పటికీ ఓడిన ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి పాపం ఏడుస్తా ఉన్నాడు. చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికల్లో మ్యాజిక్ జరిగింది. అయితే ఇండియా కూటమిగా బరిలో దిగిన ఆప్ కాంగ్రెస్ పార్టీలకు కలిపి 20 మంది అంటే 13+7 కార్పొరేటర్లు ఉన్నా బీజేపీకి చెందిన మనోజ్ కుమార్ సోలంకి 16 ఓట్లతో మేయర్గా ఎన్నికయ్యారు. ఆప్ అభ్యర్థి కురదీప్ కుమార్ 12 ఓట్లు వచ్చినాయి. అంటే తర్వాత వీళ్ళందరూ కొంత చీల్పోవడంతో అక్కడ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ మాత్రం క్లబ్ అయింది. రాంచీలో హేమంత్ ప్రత్యక్షం. 30 గంటల అదృశ్యం తర్వాత రాష్ట్ర రాజధానికి జార్ఖండ్ సీఎం. ఎమ్మెల్యేలతో భేటీ, పాల్గొన్న సీఎం భార్య కల్పన. ఎందుకంటే యాక్చువల్గా ఇక్కడ అందరూ రాజధానిలో ఉండాలని సూచన. పరిస్థితులపై సీఎస్ డీజీపీతో గవర్నర్ సమావేశం. నేడు హేమంత్ సురేష్ను ప్రశ్నించనున్న ఈడీ.
అరెస్టు చేస్తే ముఖ్యమంత్రిగా సతీమణి కల్పన అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. అయితే ఈడీ ప్రశ్నిస్తుందని చెప్పేసి ఆయన మూడు రోజులు తప్పించుకొని పోయిండట, కనిపించకుండా పోయిండు అని చెప్పేసి ముఖ్యమంత్రి కనిపించడం లేదని చెప్పేసి ప్రతిపక్షాలు ఉంటాయి కదా, ఆ ప్రతిపక్షాలు మొత్తం కూడా ఓ సోషల్ మీడియాలో దుమ్దుమ్ చేసినాయి. దుమ్దుమ్ చేస్తే ఇక ఆయన వచ్చిండు. ఆయన రావడంతో పాటు ఆయన సతీమణి ఆమె కల్పనను కూడా తీసుకొచ్చిందంట. గతంలో ఇప్పుడు హేమంత్ సోరెన్, తర్వాత గతంలో ఆయన వీళ్ళ తండ్రి శిబు సోరెన్ కూడా సేమ్ ఇట్లనే ఇట్లా విచారణ ఉంటే ఇట్లనే వెళ్ళిపోయిన అదృశ్యమైందట. సేమ్ అదే పాలసీని ఈయన కూడా అవలంబించిండు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ ఈ విచారణ జరిగి జైలుకి వెళ్లాల్సి వస్తే, హేమంత్ సోరెన్ ఒకవేళ జైలుకి వెళ్లాల్సి వస్తే ఆయన భార్యను అంటే ఆయన సతీమణి అయినటువంటి కల్పనను ముఖ్యమంత్రి చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఆమెను కూడా తీసుకొచ్చిందంట. తీసుకొచ్చేసి ఇదంతా కూడా కార్యక్రమం జరుగుతూ ఉంది. కానీ నేను పోతా నా భార్యనే ముఖ్యమంత్రి అని నాబార్డు రుణ ప్రణాళిక 2.80 లక్షల కోట్లు, 2024-25 పంట రుణాల లక్ష్యం 81,478 కోట్లు, వ్యవసాయ యాంత్రీకరణకు 5,099 కోట్ల కేటాయింపు, సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకు 1,29,636 కోట్లు, స్టేట్ ఫోకస్ పేపర్ ను విడుదల చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంటూ బ్యాంకర్లకు సంబంధించి రిలీజ్ చేశారు. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి మన శనార్థి దినపత్రిక చూద్దాం. శనార్థి దినపత్రికను డౌన్లోడ్ చేసుకోవాలంటే www.qgroupmedia.com లో ఉంటుంది, శనార్థి తెలంగాణ.com లో ఉంటుంది, క్యూనిస్ అఫీషియల్ యాప్ లో కూడా ఈ పేపర్ మీకు అందుబాటులో ఉంటుంది. ప్రతిరోజు పేపర్ మీకు అందుబాటులో ఉంటుంది. మంత్రాల నెపం, దిలావర్పూర్ సామూహిక హత్య కేసులో సంచలన తీర్పు, 14 మందికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చిన భువనగిరి జిల్లా కోర్టు 2 మహిళలు 12 మంది పురుషులకు యావజ్జీవ కారాగార శిక్ష. 2018లో సీసా యాదగిరిని కొట్టి చంపిన దిలావర్పూర్ గ్రామస్తులు, 15 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఇప్పటికే చనిపోయిన A14 నిందితుడు. ఇక కోర్టు తీర్పుపై మృతుడి కుటుంబం సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారంట. ఆధునిక యుగంలోనూ మూఢనమ్మకాల నమ్మొద్దంటున్న విద్యావేత్తలు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. అయితే విషయం ఏంటంటే, ఇక్కడ దిలావర్పూర్ దగ్గర అంటే మంత్రాలు చేస్తున్నాడు, మంత్రాలు చేసేసి ఇక్కడ ఏమంటారు దీన్ని, మంత్రాలంటే ఏదో ఉంటారు కదా, బాణామతి చేతబడి బాణామతి ఇటువంటివి చేస్తుందని చెప్పేసి చాలా మంది ఆ ఊర్లో వాళ్ళు కొంతమంది 15 మంది కలిసి ఒక వ్యక్తిని కొట్టి చంపిండ్రంట. కొట్టి చంపితే అసలు యాక్చువల్గా అట్టెట్లా కొట్టి చంపుతారని చెప్పేసి, అంటే అసలు యాక్చువల్గా కోర్టులు న్యాయస్థానాలు ఎట్టి పరిస్థితుల్లో ఈ మూఢనమ్మకాలను నమ్మవు. కోర్టుల ప్రకారం అంటే న్యాయస్థానాల ప్రకారం మన చట్ట ప్రకారం 100% ఈ మంత్రాలు పింత్రాలు ఇవేమి ఉండవు, చింతకాలేం పనిచేయి. కాబట్టి ఒకవేళ మంత్రాల నిపంతో వీళ్ళు అట్లా చేస్తారు ఇట్లా చేస్తారని చెప్తే దాన్ని పట్టించుకోదు. కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా కొట్టిన అంటే ఈ సమాజంలో కూడా మంత్రాలు పనిచేస్తే నిజంగా మంత్రాలే పనిచేసేది ఉంటే ఇక ఈ ఎన్నికలు పిన్నికలు ఏమి ఉండవు. ఏం లేదు ఇక ఆడ ఓ పిండి బొమ్మ వేయాలి, పిండి బొమ్మ వేసి దానికి కళ్ళు ముక్కు ఇవన్నీ పెట్టేసి ఇట్లా కూర్చుంటుంటే వానికి అంతేనా ఉమ్మ వయ్యో అంటాడు వాడు, ఉమ్మ పోయాను మెల్ల ఇట్లా పెట్టి ఇట్లా ఏదో అది ఉంటదిగా, ఏది వాస్తవంగా కాదు పిండి బొమ్మ ఇట్లా మెడలు ఇసిరేసి ఇట్లా ఉండాలి. అటువంటిది ఏం జరిగాయి అవన్నీ ఇట్టేవన్నీ. కాబట్టి మూఢనమ్మకాలు నమ్మద్దు. మూఢనమ్మకాలు నమ్మేసి పాపం ఒక వ్యక్తిని కొట్టి చంపినరు, ఆ కొట్టి చంపితే ఇప్పుడు వాళ్ళకు శిక్ష పడ్డది. మరణ చాలా మంది మూఢనమ్మకాల జీవిత ఖైదు విధించింది భువనగిరి కోర్టు. కాబట్టి ఇటువంటి మూఢనమ్మకాలు నమ్మాల్సిన అవసరం లేదు. అవి మంత్రాలు వింతకాలు చింతకాలు రాలి మంత్రాలు ఒకటి, ఇటు ఆయిల్ రాస్తేనే చెయ్యి పొడుగైతుంది అంటాడు వాడు, కానీ వానికి జ్వరం వస్తే మాత్రం యశోదలు అంటారు పొడుగైతుంది. అంటే రెండు ఇట్లు ఉన్నాయి అనుకో, ఇది స్ట్రేట్ అయిపోతుంది అంట, ఏదైనా పొడుగైతుంది. ఇక బిఆర్ఎస్ వచ్చింది, కేటీఆర్ హరీష్ అడిగిన అపాయింట్మెంట్ ఇస్తాం, కేసీఆర్ 7 లక్షల కోట్లు అప్పు చేస్తే మోడీ 100 లక్షల కోట్లు అప్పు చేసిండు, కేసీఆర్ మౌనంగా ఇంట్లో పండుకోలే, మోడీతో రాష్ట్రీయ ఒప్పందం చేసుకుండు, ఏఐసిసికే ఎంపీ అభ్యర్థుల ఎంపిక నిర్ణయం, 3 ఫిబ్రవరి దరఖాస్తు చేసుకోవాలి, ఎస్సీ ఎస్టీలకు 25,000, బీసీ జనరల్ అభ్యర్థులకు 50,000, 15 ఫిబ్రవరి క్యాండిడేట్ల ఎంపిక ప్రక్రియ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ ఒక వార్త చూస్తున్నాం. అయితే మొత్తం మీద బీఆర్ఎస్ వచ్చింది అని చెప్పేసి, తర్వాత కేటీఆర్ హరీష్ ఎవరు వచ్చినా కానీ, కేసీఆర్ వచ్చినా కానీ ప్రజా సమస్యల మీద వస్తే 100% అపాయింట్మెంట్ ఇస్తాం. పాత లెక్క ఉండదు కదా అపాయింట్మెంట్, అందరికి అపాయింట్మెంట్ ఇచ్చుడే, అపాయింట్మెంట్ మాత్రం ఇచ్చుడలేదు. సాంకేతికతను అందుకోవడం తెలంగాణ అందుకోవడంలో తెలంగాణ ముందంజ. ఇక ఫాక్స్కాన్ సీఈఓ పద్మభూషణ్ అవార్డు స్వీకరించడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేసిండు. సీఎంతో పలువురి
మర్యాద పూర్వక భేటీ అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది. తాగునీటి బాధ్యత సర్పంచులదే, అందరి గ్రామాలను గుర్తించేందుకు సర్వే, నీటి కోసం నియోజకవర్గానికి కోటి స్పెషల్ ఫండ్, కృష్ణా గోదావరితో పాటు కొత్త ప్రాజెక్టుల వినియోగం. ప్రాజెక్టుల్లో తాగునీటి అవసరాలకే మొదటి ప్రాధాన్యత. రోడ్లు లేని గ్రామాలు 422, తారు రోడ్లు లేని ఆవాసాలు 3177, స్వయం సహాయక సంఘాలకు చేయుటకు కొత్త ప్రోగ్రామ్స్ పంచాయతీరాజ్ సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి. తాగునీటి బాధ్యత, తాగునీరు అందించాల్సిన బాధ్యత సర్పంచులదే. కాకపోతే అంటే సర్పంచులను ఎట్లా ఎందుకు గురగాకుండా చేసి అన్యాయం చేసిండు గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్. గతంలో మొత్తం కూడా అంటే సర్పంచులు చాలామంది రాష్ట్రంలో చాలామంది ఆత్మహత్య చేసుకున్నారు, ఆత్మహత్య ప్రయత్నం చేసినారు, ఏం చేయాలనో అర్థం కానటువంటి పరిస్థితికి వెళ్ళిపోయి పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేసేసి వాళ్ళు జీవనం గడుపుకున్నారు, రకరకాలుగా కూలి పనికి వెళ్ళినారు. ఇటువంటి పరిస్థితి అంతా కూడా గతంలో జరిగింది. కాకపోతే ఇప్పుడు అటువంటి జరగదు, 100% వాళ్ళకు మేమున్నామనేటువంటి భరోసాని ఇస్తా ఉన్నారు ముఖ్యమంత్రి. ఇక ట్యాంక్ బండ్పై ప్రొఫెసర్ జయశంకర్, తెల్లాపూర్లో గద్దర్ విగ్రహం, గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రేవంత్ సర్కార్. గద్దర్ విగ్రహానికి స్థలం కేటాయింపు, ఉద్యమకారులు గద్దర్ అభిమానుల హర్షం వ్యక్తం చేసిండ్రు. మొత్తం మీద సర్వీస్ రోడ్డు కబ్జా, కుకట్పల్లిలో రోడ్డు ఆక్రమించిన షాపింగ్ మాల్స్ ఓనర్స్ వాలెట్ పార్కింగ్ ఏర్పాటు, వాహనదారులకు తప్పని ట్రాఫిక్ తిప్పలు, ఫిర్యాదు చేసినా పట్టించుకొని అధికారులు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు. అడిగి నేనే పోయినా మొన్న ఈ మొత్తము రోడ్డును కబ్జా చేసి ఈ సౌత్ ఇండియా షాపింగ్ మాల్, చెన్నై షాపింగ్ మాల్, ఈ మెక్డానల్డ్ టౌన్ ప్లానింగ్ వాళ్ళు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు, వీళ్ళందరూ ఏం చేస్తారో మరి అర్థమైతే లేదు. చాలా చోట్ల ఇప్పుడు ఒకవేళ మనం అడిగినాం అనుకో ఏదన్నా అడిగితే ఓ అట్లెట్లయితుంది కథ, అసలు చాలా కుదరదండి, ఇదరదండి, ఇట్లుంటుంది అన్నట్టు ఎవడైనా సామాన్యుడు కట్టుకుంటే. ఈ సామాన్యుడు కాకుండా లేకపోతే కొంచెం బలిసినోడు జర 4 రూపాయలు ఇచ్చేసి కథ చేస్తే ఎటువంటి వీటి వాటికైనా కానీ క్లియర్ చేసి పడేస్తున్నారు. కాబట్టి దీనిపైన దృష్టి పెట్టాలి. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు కానీ మున్సిపల్ అధికారులు కానీ ఇటువంటి ఇష్టం వచ్చిన కథ చేస్తే 100% వాళ్ళపైన కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సహకరించి చేస్తున్నారంట, సర్వీస్ రోడ్ కబ్జా చేసి పడేసినట. ఇక కులగరణ వల్లే నితీష్ నిష్క్రమణ, కాంగ్రెస్ చెప్పడంతోనే బీహార్ లో కులగరణ, సామాజిక న్యాయం బీజేపీకి ఇష్టం లేదు, నితీష్ పై ఒత్తిడితోనే కూటమి నుంచి పోయిండు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు చూసుకోవచ్చు. సామాన్యులతో మాత్రం భలే కనెక్ట్ అవుతుండు రాహుల్ గాంధీ, అవుతున్నాడు మంచిగా పబ్లిక్ తో. ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి బ్రేక్, గవర్నర్ కోటపై హైకోర్టు ఆదేశం, బీఆర్ఎస్ నేతలు దాసోజు, శ్రవణ్, కుర్రా సత్యనారాయణ హైకోర్టులో సవాల్, మంత్రి మండలి తీర్మానించిన మా పేర్లను తిరస్కరించారంటూ పిటిషన్, పొలిటికల్ లీడర్లకు కలిసి రాని గవర్నర్ కోట. వాళ్ళు అరే అంటే అంత ఎంతో వాళ్ళు మంచి వాళ్ళే కానీ సేవలు లేవట పాపం, అంటే సేవలు లేవని చెప్పేసి గవర్నర్ గారు ఆపేసిండు దాన్ని. ఇక ఓటమిని జీర్ణించుకోలేకపోతుండ్రు, 2 నెలలు గడవక ముందుకే ప్రభుత్వాన్ని విమర్శిస్తుండ్రు, అసహనంతో కేటీఆర్ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. రాష్ట్రాన్ని దోచుకోవడంతో ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టిండ్రు, లెక్కలతో సహా అవినీతి పరుల చిట్టా బయట పెడతాం, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేసినటువంటి వ్యాఖ్యలు చూసుకోవచ్చు. నిజంగా ఇప్పుడు ఒక విషయంపై చాలా మంది ఏమంటారంటే ఇప్పుడు అది తీర్మానం వలన ప్రశ్నిస్తలేడు, తీర్మానం వలన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎప్పుడు కూడా మాట్లాడలేదు, వ్యతిరేకంగా మాట్లాడింది గత ప్రభుత్వంలో కూడా. అక్కడ జరిగినటువంటి ఏదైతే అవకతవకలు ఉన్నాయని ఆయన అని చెప్పి చెప్పినాం. తర్వాత ఏవైతే మోసం ఉందో, ఇచ్చినటువంటి హామీ మోసం ఉందో, ఆ మోసాలకు సంబంధించి మాట్లాడినాం. అయితే ఇప్పుడు కూడా ఏమంటారంటే ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేరు, ప్రభుత్వం వచ్చింది కదా, ప్రభుత్వం రాగానే ఇక మొత్తం బాణాలు ఎక్కువ పెట్టేసి మొత్తం ఇష్టం వచ్చినట్టుగా తిట్టాలంట. అరే బాబు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పెళ్లి అయిన 2 నెలలకే, పెళ్ళైన 2 నెలలకే పిల్ల పుట్టాలంటే పుట్టది అని చెప్పేసి పెద్దలు అంటుంటారు, వాస్తవమే కదా, పెళ్ళైన 2 నెలలకే పిల్ల ఉంటుందిరా నాయన. కాబట్టి ఓ 9 నెలలు ఆగాలి, అంటే ఇది ఒక ప్రాసెస్ ఉంటుంది, ఒక పద్ధతి ప్రకారం దాన్ని సెట్ చేసుకుంటూ పోతున్నప్పుడు దాన్ని ఫస్ట్ ఇక దన్మని బాణం ఎక్కిపెట్టు పోయి ఇట్లా బాణాలు వేసేసి మొత్తం ప్రభుత్వాన్ని నిలువరించేది కరెక్ట్ కాదు, మీరు అర్థం చేసుకోండి. ఏ ప్రభుత్వానికైనా మినిమంలో మినిమం 6 నెలల సమయం ఇవ్వాలని ఏ ప్రతిపక్షంలో ఉన్న ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. అరే 8.5-9 సంవత్సరాలు గడిస్తే కూడా గత ప్రభుత్వం ఉంటే పసికూన తెలంగాణ, బుడ్డ తెలంగాణ, చిన్న తెలంగాణ, చిన్నారి తెలంగాణ అని చెప్పేసి డైలాగులన్నీ చెప్తే కూడా మనం నమ్ముకుంటూ వచ్చినాం. ఇప్పుడు కొంతవరకు సమయం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. తర్వాత ఇంకోటి ఏంటంటే అట్లా అని చెప్పేసి హామీలు నెరవేర్చకుంటే 100% క్వశ్చన్ చేస్తుడే, దాంట్లో అట్లా ఏం తేడా లేదు. కాకపోతే ఏంటంటే మనం 100% టైం ఇవ్వాలి. ఇప్పుడు పెళ్ళైన 2 నెలలకే పిల్ల ఉంటుంది, ఆ విషయం గుర్తుపెట్టుకుంది, ఇంకా మీకు అర్థం కావాలి.
నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు, 146 మంది ఎంపీల సస్పెన్షన్ ఎత్తివేత, ఫిబ్రవరి 9న ముగియనున్న సెషన్, దేశంలో అప్రకటిత నియంతృత్వం, జోడో న్యాయ యాత్రపై హింసాత్మక దాడులు, కాంగ్రెస్ ఉపనేత ప్రమోద్ తివారీ అంటూ ఒక వార్త చూస్తున్నాం. ఇవాటి నుంచి బడ్జెట్ సమావేశాలు అవుతున్నాయి. ఇక దగాపడ్డ సర్పంచ్లు బిల్లులు రాక అప్పులు తీరక ఇజ్జత్ పోయి బీఆర్ఎస్ హయాంలో 60 మంది ఆత్మహత్య చేసుకున్నారు. పాపం అభివృద్ధి పనులు చేసి ఆగమాగమైనరు, మన ఊరు మన ప్రణాళిక అంటూ ప్రెజర్ చేసినరు, గ్రామ పంచాయతీ నిధులు స్వాహా చేసిన కేసీఆర్, ఇక తాతుకు మించి పనులు చేయించిన గత ప్రభుత్వం, మంగళసూత్రాలు తాకట్టు పెట్టిన పుస్తల తాడు పెట్టినరండి ఆయన, పుస్తల తాడు తాపట్టు పెట్టిన అప్పు తీరలేదు, 10 ఏళ్ల పాటు నరకయాతన అనుభవించిన ప్రథమ పౌరులు అంటే గ్రామ ప్రథమ పౌరులు సర్పంచ్లే, ఇక అభివృద్ధి జరగక జనాలకు మొహం చూపించలేక సూసైడ్ చేసుకున్నారు. పాపం కేసీఆర్ పుణ్యమా అంటూ రోడ్డున పడ్డ కుటుంబాలు నేటితో ముగియనున్న సర్పంచ్ల పదవీ కాలం 6 నెలల పాటు గడువు పొడిగించాలని చెప్పేసి వాళ్ళు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. పొడిగిస్తే మంచిదే ఉంటుంది. దగాపడ్డ సర్పంచ్లు చూడరు ఈ పరిస్థితి ఏందో. చాలా మందిని చూసినాం మనం, ఆత్మహత్య చేసుకున్న వాళ్ళని, ఆత్మహత్య యత్నం చేసిన వాళ్ళని ఆగమాగం చేసిండు కాక. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇక్కడ గ్రామీణ గ్రామాలే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏది ప్రజలను ప్రజలు ఏమనుకుంటున్నారు నిజంగా అసలు యాక్చువల్గా వాళ్ళు కావాల్సింది ఏంటి తెలిసేది ఫస్ట్ గ్రామ సర్పంచ్కి తెలుస్తుంది. అరే వాళ్ళని మొత్తం అన్యాయం చేసేసి కనీసం అక్కడ రోడ్డు మీద పోకుండా వేసేసిండు. అడిగితే అక్కడ మోరెళ్ళది తీయించాలన్నా లేకపోతే ఇంకేమన్నా ట్రాక్టరు ఉంటాయి కదా, ఆ ట్రాక్టర్లు ఇచ్చి పాడైనరు. ఆ ట్రాక్టర్లు ఇచ్చి అవి ఈఎంఐలు కట్టాలంటే ఆ ఈఎంఐలు ఏడు కట్టాలో అర్థం కాదు పడుతుంది. ఇప్పుడు ఈ ట్రాక్టర్ వెంబడి సర్పంచ్లు బోరడు, మా మామ కూడా సర్పంచ్. ఓ ఆగమాగుతాడు రోజు అట్లా యాగం చేసిండు కాక. ఇమ్రాన్ ఖాన్ కు 10 ఏళ్ల జైలు శిక్ష, సైఫర్ కేసులో స్పెషల్ కోర్టు తీర్పు, తీర్పును అంగీకరించబోమన్న ఇమ్రాన్ న్యాయవాది ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేసే ఛాన్స్, పాకిస్తాన్ లో మరో 9 రోజుల్లో సాధారణ ఎన్నికలు, ఏమి కోర్టులో ఏందో ఇది కథ. ఇక నేటి మాట చూసుకుంటే ప్రతి మనిషి జీవితానికి ఒక సార్థకత ఉండాలి. జీవితంలో ఏదైనా గొప్ప పని చేశాకే చనిపోవాలి, మన మరణం కూడా ఎంతో మందికి ఆదర్శం కావాలి, ఎదుటి వ్యక్తులకు గౌరవం ఇవ్వాలి, సాటి మనిషి కష్టాల్లో ఉంటే చలించిపోవాలి, ఇక నీకు ఉన్న దాంట్లో కొంత దాన ధర్మాలు చేయాలి, మనకు మరో జన్మ లేదని గ్రహించాలి, ఈ జన్మలో ఏదైనా సాధించుకునే పట్టుదల ఉండాలి, మనం చనిపోయిన తర్వాత కూడా జనం మన గురించి కథలు కథలుగా చెప్పుకోవాలి, అహంకారానికి చోటు లేకుండా, అన్యాయాలకు తావు ఇవ్వకుండా, స్వార్థాలు మన దరిదాపుల్లోకి రానివ్వకుండా, ఎదుటి వ్యక్తులను మోసం చేయకుండా మన జీవితం ప్రశాంతంగా ఉండి ముగిసిపోవాలి. మనం చనిపోతే 2 కన్నీళ్ల చుక్కల్ని కార్చే కన్నులను సంపాదించాలి, మన అంతిమ యాత్రలో 1000 మంది పాల్గొనాలి, అప్పుడే మన జన్మకు అర్థం పరమార్థం ఉంటుంది అని చెప్పేసి పెద్దపల్లి రాజన్న అంటా ఉన్నాడు. మనిషి జీవితానికి సార్థకత ఉండాలంటే 10 మందికి నచ్చినట్టుగా, 10 మంది మెచ్చేట్టుగా, 10 మందికి ఉపయోగపడేటట్టుగా బతకాలని చెప్పేసి రాసిండు. బరాబర్ ఇది షాపింగ్ మాల్స్, ఇది షాపింగ్ మాల్, ఇక్కడ మొత్తం కూడా కంప్లీట్ గా సర్వీస్ రోడ్ ప్రజలు నడవాలి, పబ్లిక్ నడవడానికి లేకుండా కంప్లీట్ గా వీళ్ళు ఏం చేస్తున్నారు, బారికేడ్స్ పెట్టుకున్నారు. మనం పోయి క్యూనిస్ వేదికగా అడిగితే బారికేడ్స్ పోలీసు వాళ్ళు యూజ్ చేస్తున్నారు అన్నారు. మనం లోకల్ సిఐకి ఫోన్ చేస్తే సార్ మేమెందుకు యూజ్ చేస్తాం సార్, అది వాళ్ళు అట్లా చెప్తా ఉన్నారు. మరి దీనిపైన ఎవరు చర్యలు తీసుకోవాలి? ఒక్క షాప్ అని కాదు, ఒక్క షాప్ అని కాదు, కంప్లీట్ గా తప్పడవుతున్నావు. చాలా పెద్ద ఎత్తున ఈ షాపింగ్ మాల్ ఉన్నది, పోయి చీర నచ్చింది వేసుకొచ్చినాం, ఒకటి హారం నచ్చింది అనుకో, ఒకవేళ అది జువెలరీ బువెలరీ ఉంటాయి కదా, ఏంటి బంగారం షాపులు వజ్రాల షాపులు ఉంటాయి కదా, హారం నచ్చింది వేసుకొచ్చినాం, ఒకవేళ బిల్ అని అనుకో, డాడీ కడతారు అంటే డాడీకి ఫోన్ చేయడు, వీడు వరద చేసుకో, ఇక అట్లా జరిగింది. డాడీ బిల్లు కడతారని చెప్తారు, మరి డాడీకి ఫోన్ చేస్తారా వీళ్ళు వచ్చేస్తారు, ఏ డాడీ ఇక మీరు అర్థం చేసుకోవాలి, మళ్ళీ దాన్ని కూడా డాడీ కడతారని వాళ్ళు వేరే అనుకోకరి. కుక్కట్పల్లి కేబిఎస్పి ప్రాంతాన్ని మొత్తం ఏం చేసినా కానీ సపరేట్ ఎందుకు కూర్చుంటే, ఇక్కడ చీరలైనా లేకపోతే ఇవి అయినా లేకపోతే ఫండింగ్ అయినా లేకపోతే వజ్రాల హారాలైనా చిరు కానుక తీసుకొని వెళ్ళిపోతున్నారు మన అక్కడ తీసుకోవద్దు, ఇట్లా తీసుకుపోయిన తర్వాత మరి బిల్లు ఎవరు కడతారంటే డాడీ కడతారు, ఫోన్ చేయండి అంటే డాడీ కలవాడు కట్టేది ఫోన్ జరిగిందట. చాలా మంది కథలు కథలుగా చెప్పుకుంటారు కాబట్టి అందుకనే ఇట్లా అక్రమాలు జరుగుతున్నాయి అని చెప్పేసి ఆరోపణ. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా షాపింగ్ మాల్స్ పైన కొంచెం దృష్టి పెడితే కథేందో, ప్రజలకు మంచి చేయండి, మీ షాపింగ్ మాల్స్ మీరు బ్రహ్మాండంగా వ్యాపారాలు చేసుకోండి, కానీ ప్రభుత్వ భూములను కబ్జాలు పెడితే మాత్రం సహించేది లేదు. ఇక 2వ పేజీ ఏమున్నది, ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాత్రం చూసుకుంటే గుట్ట తవ్వకాన్ని అడ్డుకున్న అధికారులు
శనార్థి కథనానికి స్పందన. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తే చర్యలు తప్పవని వెల్లడి అంటూ ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో ఒక కథనం వేస్తే గుట్టలు మింగుతున్న కాంట్రాక్టర్లు అని చెప్పేసి పట్టించుకునే అధికారులు అని చెప్పేసి కథనం వేస్తే స్పందించిందంట. పుణ్యా గోదావరి అంటే పట్టదాసార్లు. పుష్కర్ ఘాట్ వద్ద పేరుకుపోయిన చెత్తా చెదారం, ఇబ్బందులు పడుతున్న భక్తులు, సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి ఖానాపూర్ దగ్గర. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. ఆదిలాబాద్ ఎస్పీ గౌశాలం అమరవీరులను స్మరిస్తూ 2 నిమిషాలు మౌనం పాటించిందట. అంగన్వాడీ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలి. ఫిబ్రవరి 16న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలి. సిఐటియు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మంచిర్యాల. లక్షల కోట్లు అప్పులు చేశారని బద్నాం చేస్తున్నారు. మీడియా తప్పుడు ప్రచారం వల్లే ఎన్నికల్లో ఓడిపోయాం. మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శలు అంటే ఒక విషయం. ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి గారు, మీరు ఎన్ని లక్షల జిల్లాలు ఉన్నాయో చెప్పినటువంటి మనిషి మీరు. 2 లక్షల 3 లక్షల జిల్లాలో ఉన్నాయని చెప్పిన మనిషి మీరు. మంచి కస్టర్డ్ యాపిల్. సరే, మంచి నాలెడ్జ్ ఉన్నది, మీకు అర్థమైపోయింది. నేను ఏమంటున్నంటే అప్పులు చేసినామని చెప్పేసి బదనాం చేస్తుందనట. అప్పులు లేవా? 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఎవడు చేసిండు, ఏ సన్నాజ్ చేసిండు అని చెప్పేసి అడుగుతున్నారు ప్రజలు. చెప్పాలగా సమాధానం? ఇష్టం వచ్చినట్టుగా మొత్తం అన్ని మింగేసి ఇవన్నీ కథలు చేసుకుంటా మళ్ళీ ఇప్పుడేమో అప్పులు చేసినట్టు బదనాం చేసినారు. లేవా అప్పులు లేవా? ఒకసారి రా మరి, తెలుస్తుంది అప్పులు ఉండే లేవు. లేకపోతే అప్పులు ఒకవేళ గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు మేము కడతామని చెప్పేసి రాసి, లేకపోతే మరి మీరు మంత్రిగా ఉన్నావు కదా గతంలో, రాసి ఇవన్నీ డైలాగులు కొట్టుడు. మొత్తం బదనాం చేసిండట, బదనాం. కాంట్రాక్ట్ కార్మికుల జీవితాలు దుర్భరం. కనీస వేతనాలు ఇచ్చి ఆదుకోవాలి. ఇక టీబీజీకేఎస్ నాయకుడు కోటిలింగం అంటే ఒక వార్త కనిపిస్తా ఉంది. నిజామాబాద్, ఉమ్మడి నిజామాబాద్ వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. ఎమ్మెల్యే కార్యాలయం మధ్య పారిశుద్ధ్య కార్మికుల ధర్నా, తమ వేతనాలను చెల్లించాలని డిమాండ్ కామారెడ్డి. ముదిరాజులను బీసీఏలో చేర్చాలి. విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించాలి. నిజామాబాద్ అడిషనల్ కలెక్టర్ కు ముదిరాజుల వినతి అంటే ఒక వార్త కనిపిస్తా ఉంది. వాళ్ళు బీసీ డి నుంచి బీసీఏకి పోవాలంటున్నారు. అయితే మల్లనే చెప్పిండు, తిన్మన్ మల్లనే చెప్పిండు గతంలో బీసీఏ ఎందుకు కోరుకుంటారన్న. బీసీఏలో ఏం జరుగుతుంది? ఓపెన్ లో ఉండాలని కోరుకోరి అని కోరుకోరి. కోరుకుంటే ఈడబ్ల్యూఎస్కే రిజర్వేషన్ ఎక్కువ ఉన్నది అని చెప్పేసి అంటున్నాడు. కాబట్టి మనము ఉన్నతంగా ఆలోచించండి. తర్వాత కొంతమంది ఏమంటారంటే బీసీఏలో ఏరితే ఏమవుతుంది భయ్, మీరు అనవసరంగా కావాలని చెప్పేసేస్తారు. కావాలని చెప్పండి, చేయడం కాదు. ఎందుకంటే ఉన్నతంగా ఆలోచించండి. 100% బీసీఏలు ఉన్న జీవితాలు అయితే మారిపోలే కదా. మళ్ళీ అదే చెప్తుంటాం. ధరణి టౌన్షిప్ లో మౌలిక వసతులు కల్పించాలి. కలెక్టర్ జితేష్ వి పాటిల్ కు వినతి అంటూ కామారెడ్డి. నిజాం సాగర్ నూతన కాలువ నిర్మాణానికి ప్రతిపాదనలు. ఉప కాలువను పరిశీలించిన సాగునీటి పారుదల శాఖ డిప్యూటీ జగదీశ్వర్. డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఇద్దరికి జైలు శిక్ష. కోవిడ్ టైంలో వైద్య సేవలు అందిస్తూ మరణించిన వైద్యులకు నివాళులు. కొవ్వొత్తులు ర్యాలీ నిర్వహించిన వైద్యులు. నకిలీ పాస్పోర్ట్ల కేసులో ఏఎస్ఐ అరెస్టు, బయటపడుతున్న మరికొంతమంది అధికారుల పేర్లు. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్త చూసుకుంటే పొలం సాగు చేసుకుని ఇవ్వడం లేదు. బీఆర్ఎస్ నాయకుల నుంచి మమ్మల్ని కాపాడండి చూడు, ఇప్పుడు కూడా ఉన్నాయట దందాలు. జిల్లా కలెక్టర్ కు బాధ్యతలు విజ్ఞప్తి. కోరుట్ల కేటీఆర్ ఇలాకాలో ఖాళీ అవుతున్న బీఆర్ఎస్, ముస్తాబాద్ మండలంలో భారీగా కాంగ్రెస్ లో చేరిక. ఆహ్వానించిన మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. పొన్నం ప్రభాకర్ అన్న మంత్రిగా చార్జ్ తీసుకున్న తర్వాత ఎస్పెషల్లీ పని చేస్తున్నాడు. అక్కడ ఆది శ్రీనివాస్ అని కూడా కలిగి ఇద్దరు కలిసి కథం చేస్తున్నారు. కేకే మహేందర్ రెడ్డి ఉన్నాడు ఇలాగో. అప్పులు తెచ్చి పనులు చేసినా బిల్లులు రాలే. పదవి కాలం ముగిస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వమే ఆదుకోవాలి. సర్వ సభ్య సమావేశంలో సర్పంచ్ల ఆవేదన. అలా అప్పుల తిప్పలు ఆరు నెలలై తీయండి సర్పంచ్. బాధ కాదు. నామాపూర్ సర్పంచ్ కార్యదర్శి సస్పెండ్. పనులు చేయకుండా డబ్బులు డ్రా చేసిరంట, ఈ చర్యలు తీసుకున్నట. సుంకే రవిశంకర్, నువ్వు రాజకీయ అజ్ఞానివి. ప్రజలు బుద్ధి చెప్పినా మీకు బుద్ధి రావడం లేదు. బండి సంజయ్ గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు. బీజేపీ నాయకుల ఆగ్రహం. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూసుకుంటే లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే పటోల్ల. మంత్రి గారు మీరైనా జోక్యం చేసుకోండి. కరెంటు షాక్ కు గురై మృతి చెందిన పాపన్నపేట వాసి చనిపోయిన 3 రోజులైనా జరగని పోస్ట్ మార్టం. శవం కోసం 3 రోజులుగా గాంధీ ఆసుపత్రి నిరీక్షణ. ఆరోగ్య శాఖ మంత్రి జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్న బాధితులు. ఇది వాస్తవంగా పాపన్నపేటకు సంబంధించిన, మెదక్ జిల్లా పాపన్నపేటకు సంబంధించిన అయితే మృతుడు చనిపోయింది మాత్రం మియాపూర్ లో చనిపోతే నిన్న నేనే స్వయంగా సిఐతో మాట్లాడినా, మియాపూర్ సిఐతో. సార్ మీరు ఏం జరుగుతుంది అంటే, వీళ్ళు ఒక అడ్డా కూలిగా పనిచేస్తున్నాడు మిత్రుడు, అడ్డా కూలిగా పనిచేసుడుతోనే
చెట్టు కొట్టాల మా ఇంటి ముందట అంటే పాపం కేబుల్స్ ఉన్నాయి చూసుకోలేదు, ఆయన కూడా ఓనర్ చెప్పలేదు, సడన్ గా ఎక్కి కొట్టేసరికి స్పాట్స్ లో అక్కడే చనిపోయాడు. రాత్రి కూడా 3 రోజుల నుంచి కూడా ఆ ఓనర్ ఇంటి ముందట శవాన్ని పెట్టుకుని ఉన్న పరిస్థితి. ఇక 6.5 లక్షలకు 4.5 లక్షలకు ఒప్పందం జరుగుతుందంట, మేమైతే చేయలేమని సిఐ నిన్న మనకిచ్చిన వివరణ. చూడు జర చూడండి ఘోరం అది. విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలి, ఆహారంలో నాణ్యత లోపం ఉండకూడదు, హాస్టల్ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. సిద్దిపేట జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఎం ఫిరంగి. చిన్నారిని చిరిమేసిన స్కూల్ బస్, స్కూల్ బస్సు కింద పడి విద్యార్థి మృతి. మెదక్ కొంచెం జాగ్రత్తగా ఉంటారు భయ్, రోడ్డు ప్రమాదాలన్నీ కూడా. రెగ్యులర్ డిహెచ్ఎం ఎంఓను నియమించాలని చెప్పేసి ఇక్కడ సంగారెడ్డి జిల్లా కోరుతున్నారు వాళ్ళు. పారిశుద్ధ కార్మికుల సేవలో అభినందనీయం, మంత్రి పొన్నం ప్రభాకర్. పొన్నం ప్రభాకర్ అని అయితే పుతం పెడుతుండు ఒక్కొక్కటి అని చేస్తా ఉన్నాడు. కథం పట్టిస్తుండే ఒక్కొక్కరిని. గాంధీ జయంతి నిన్న, గాంధీ వర్ధంతి చేసుకోవాలని ఇట్లా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రైట్, ఇది ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూద్దాం. నాణ్యత లేని రోడ్లు పట్టించుకోని అధికారులు, అవస్థలు పడుతున్న ప్రజలు, రోడ్లపై ప్రమాదాలు, కోట్ల రూపాయల నిధులపై ఎందుకు ఈ నిర్లక్ష్యం? రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం. 3 భాగాలుగా డంపింగ్ యార్డ్ మేడ్చల్ జవహర్ నగర్ ప్రజలకు శుభవార్త చెప్పిన సీఎం. బా నిజంగా చెప్తున్నా, ఒకవేళ అక్కడికి పోతే జవహర్ నగర్ అని కాదు, జవహర్ నగర్ చుట్టుపక్కల కూడా నాగారం కానీ లేకపోతే అక్కడ చీరియాల కానీ చాలా పండ్ల కూడా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ మొత్తం కూడా వాళ్ళు మస్తు ఇబ్బందులు పడ్డారు, ఆ వాసన భరించలేక. తర్వాత మొత్తం కింద గ్రౌండ్ వాటర్ కూడా, చీరియాల చెరువు పైన వస్తుంది, గ్రౌండ్ వాటర్ కూడా మొత్తం కలుషితం అయిపోతుందని బాధపడడానికి. నిజంగా ఒకవేళ ముఖ్యమంత్రి ఇటువంటి నిర్ణయం తీసుకుంటే చాలా సంతోషం. 10 ఏళ్ల కాలం వెళ్ళదీసి ఉత్తమాట చెప్పిన బీఆర్ఎస్ ప్రభుత్వం. ఓ తీసేస్తా అట్లా అన్నాడు, రామ్ కోవన్ తోటి లింక్ పెట్టుకున్నాడు, కేటీఆర్ పెట్టుకుని దాన్ని తీయకుండా చేసిందంట. ఇప్పుడు మేడ్చల్ జవహర్ నగర్ ప్రజలకు దుర్వాసన నుంచి విముక్తి జరుగుతూ ఉన్నదంట. 100% జరగాలే పాపం అక్కడ జవహర్ నగర్ ప్రజలు. తర్వాత అక్కడ బాలాజీ నగర్ కానీ, అక్కడ దమ్మాయిగూడ కానీ, ఆ చుట్టుపక్కల చీరియాల కానీ, నాగారం కానీ, ఇది ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు బండ్లగూడ కానీ, వీళ్ళందరికీ కూడా శివాజీ వ్యక్తిత్వం నేటి తరానికి ఆదర్శం, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి తాండూరు. సర్వీస్ రోడ్లో ఏరులై పారుతున్న మురుగు, మా పరిధి కాదంటున్న సర్కిల్, జలమండలి అధికారులు మరి పైసలు వచ్చేటువంటి మా పరిధి అంటారు, మరి ఎవరి పరిధిలోకి వస్తుంది అని ప్రశ్నిస్తున్న స్థానికులు. నెల రోజులుగా తీవ్ర దుర్వాసనతో ఇబ్బంది పడుతున్న ప్రజలు పట్టించుకుని అధికారులు. చూడండి ఒకసారి రాజేంద్ర నగర్ దగ్గర ఇది, మరి రాజేంద్ర నగర్ లో ఇక అన్ని అల్లా కలవలం అవుతుంది. మరి రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే కూడా అటు ఇటే జంప్ జిల్లాని ఉన్నట్టున్నారు, మరి ఇప్పటికైనా కొంచెం పట్టించుకొని రాజేంద్ర నగర్ లో డెవలప్మెంట్ చేయండి. పివి నరసింహరావు ఎక్స్ప్రెస్ వే పిల్లర్ నెంబర్ 183 దగ్గర ఉన్నదంట, ఇదంతా కథ. 183 దగ్గర ఓడించారు అధికారులు. పార్క్ చేసిన బస్సులో చెలరేగిన మంటలు, షాపూర్ జగద్గిరిగుట్ట ప్రధాన రహదారిపై రహదారిలో గల పార్కింగ్ లో ఘటన పూర్తిగా దగ్ధమైన ఆర్కే ట్రావెల్స్ బస్ మంటలతో పాక్షికంగా మరో 2 బస్సులు దగ్ధం, సకాలంలో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది కొంచెం ఇబ్బంది. ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే, తల్లిదండ్రుల తర్వాతి స్థానం ఉపాధ్యాయులే, విద్యార్థులు చదువుతో పాటు క్రీడల పట్ల ఆసక్తి కనబరచాలి, మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. ప్రతి ఒక్కరికి మా దాంట్లో స్పేస్ కూడా వస్తుంది, ప్రతిపక్షం అర్థం చేసుకోరు. ఇక్కడ టీఆర్ఎస్ అయినా వస్తుంది, తర్వాత బీజేపీ, అన్ని పార్టీలకు సంబంధించి స్పేస్ ఉంటుంది. ఎందుకంటే ఎవరు మంచి చేస్తే మంచి అంటాం, చెడు చేస్తే చెడు అంటారు. 100% ఇట్లా ఉంటే స్పోర్ట్స్ అకాడమీ 37వ ఇండోర్ గేమ్స్ ప్రారంభం, జిఎస్ఐలో ప్రారంభించిన పద్మశ్రీ మిథలి రాజ్ అంటూ ఒక వార్త చూస్తున్నాం. హైదరాబాద్ తెలంగాణలో డ్రగ్స్ విస్తరింపజేసిన పాపం కేటీఆర్దే, సీఎం రేవంత్ ను విమర్శిస్తే సహించమన్న గజ్జల కాంతం. చేవేళ్ల పార్లమెంట్ పై బీజేపీ కన్ను, కొండ విశ్వేశ్వరరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తాం, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్. కేంద్రంలో కాబోయే మంత్రి కొండ విశ్వేశ్వరరెడ్డి అని జోస్యం. అంటే ఒకటి ట్రోల్ అయితే అవుతుంది, అంటే మూడోసారి వస్తే ఆయనకున్న పరిపతితో కొండ విశ్వేశ్వరరెడ్డి కేంద్రం. బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ, 30 తులాల బంగారం ఎత్తుకెళ్లిన దొంగలు, క్లూ స్టీమ్స్ సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూసుకుంటే మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి హాట్ కామెంట్స్, మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా ఉండేది నేనే అని చెప్పేసి ఆయన డైరెక్ట్ చెప్పేసిందంట. మరి చూడాలి. మాజీ మంత్రి తుపాకీ సీన్ కు ఘోర అవమానం. బీఆర్ఎస్ పార్టీ ఇజ్జత్ తీసిన గద్వాల మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ మంత్రిగా ఉన్నప్పుడు గద్వాలకు అన్యాయం చేశాడు. తుపాకీ సీన్ అయితే పక్కకే కూర్చోబెట్టుకుని మాట్లాడాడు, కూర్చోబెట్టుకుని అన్యాయం చేసిందని చెప్పాడు. ఏం చేయాలి అర్థం కాదు. అన్ని చెప్తారు వాళ్ళు, ఏ మనసులో ఉన్న మాట చెప్తారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధి జరగాలి. నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ రెడ్డి. మానవత్వాన్ని చాటుకున్న గ్రీన్ ల్యాండ్ పాఠశాల విద్యార్థులు చేయి చేయి కలిపి అందులకు 16,000 రూపాయలు ఇచ్చిందంట. పాపం మంచి సహాయమే. విద్యార్థులు సృజనాత్మకతతో ఆలోచన చేయాలి. డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్ అందజేసిన ఎమ్మెల్యే ఎన్ఎం. కౌన్సిలర్లు తీర్మానించింది అధికారులు అమలు చేయాలి. కౌన్సిలర్లకు అధికారులకు సమన్వయ లోపం ఉండకూడదు. ప్రభుత్వ అధికారులు విధి విధానాలను విస్మరించకూడదు. వనపర్తి ఎమ్మెల్యే తోడి మెగారెడ్డి. ఎమ్మెల్యేలైతే జరా పబ్లిక్. ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూసుకుంటే మాజీ ఎంపీపీపై గ్రామస్తుడి దాడి. నాయి బ్రాహ్మణులకు ప్రభుత్వ కేటాయించిన భూమి కబ్జా, ఎంపీపీ కొనుగోలు చేసి ఇళ్ల నిర్మాణం చేసిందని మండిపాటంట. మా స్థలాలు మాకు అప్పగించాలని డిమాండ్ చేసిండ్రు. మాజీ ఎంపీపీ ఇంటి ముందు టెంట్ వేయడంతో ఘర్షణ జరిగిందంట. మాజీ ఎంపీపీ పైన గ్రామస్తులు ఎకరాం 7 గుంటలు కబ్జా పెట్టి ఇక మాన్సి ఫామ్ హౌస్ గీమౌస్ వేస్తుందంట మొత్తం. క్షణార్థి కథనానికి అధికారుల స్పందన. నేరడిచెర్ల పోస్ట్ ఆఫీస్ లో ఆధార్ సెంటర్ ప్రారంభం. గత కొన్ని నెలలుగా ఆధార్ సెంటర్ లేక ప్రజల ఇక్కట్లు. ఆధార్ బాధలు అధికారులకు పట్టవా. శనార్థిలో కథనం ఇగో శాంక్షన్ అయింది, స్టార్ట్ అయింది. ఇది కదా మనం కావాల్సింది. ఇక్కడ ఫోన్ చేస్తున్నారు ఓఈలో, అంటే ఏంది వీసీ ఉన్నాడు కదా, ఆ వీసీ ఏం చేసిండే తొందర కంప్లీట్ అయ్యి పిహెచ్డి కంప్లీట్ చేసేసారు. ఇది కథ ఏంటంటే, అసలు యాక్చువల్ గా ఈ తొందర కంప్లీట్ అయ్యి అట్లా అనడానికి కారణం ఏంటంటే, గతంలో 1992 పిహెచ్డి స్టార్ట్ చేసిన వాళ్ళకి కూడా ఈయన వచ్చినాక పిహెచ్డి పట్టాలు ఇప్పించాడు. కానీ ఇప్పుడు కోవిడ్ టైంలో కొంత టైం తీసుకున్న వాళ్ళకు పిహెచ్డి ఎవరైతే స్కాలర్స్ ఉంటారో వాళ్ళకి ఇవ్వకుండా ఓ మాగమాగం చేస్తున్నాడు. నిన్న లాస్ట్ డేట్ అని చెప్పేసి ఇదంతా పెట్టిండు. వాళ్ళు ఏం కోరుతున్నట్టు ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నారు, అంటే 100% టైం ఇవ్వండి, మేము సబ్మిట్ చేసుకుంటామని చెప్తున్నారు పిహెచ్డి స్కాలర్స్ డాక్టరేట్కి సంబంధించి. అయితే ఈ ఎందుకు అట్లా తొందరగా కంప్లీట్ చేసేందుకు ప్రయత్నం చేసిండే రవీందర్ యాదవ్. కారణం ఏంటి అంటే, ఎవరైతే సీనియర్ విద్యార్థులు ఉంటారో, ఎవరైతే నిజంగా పోరాట పటిమ ఉంటుందో ఆ విద్యార్థులు ఉద్యమాలు చేయొద్దు అంటే, ప్రభుత్వానికి ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలను ఎండగట్టి ఉద్యమాలు చేయొద్దు అంటే వీళ్ళని పంపించాలని చెప్పేసి గత ప్రభుత్వం భావించింది. కాకపోతే ఈ ప్రభుత్వం 100% సానుకూలంగా స్పందిస్తుందని చెప్పేసి వాళ్ళు భావిస్తూ ఉన్నారు. దానిపైన కొంచెం నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. మహాత్మా గాంధీని ఆదర్శంగా తీసుకోవాలి. స్వతంత్ర పోరాటంలో ఎందరో మహనీయుల వారి ప్రాణాలు త్యాగం చేశారు. వారి త్యాగం ఫలితమే నేడు మన స్వేచ్ఛ వాయులు పిలుస్తున్నాం. అడిషనల్ ఎస్పీ హనుమంతరావు నల్లగొండ. గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి. ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి అక్కడనే, ఇక్కడ జయవీర్ రెడ్డి గారి దగ్గర అక్కడనే ఇప్పుడు మల్లనే కూడా అక్కడనే నడుస్తుంది, కాన్ఫరెన్స్ లో తిరుగుతూ ఉన్నారు. పల్లె ప్రకృతి వనాల పరిస్థితి అయోమయం. ప్రతి ఊర్లో ప్రకృతి వనాలకు తాళాలు, అధికారుల పర్యవేక్షణ శూన్యం. విద్యార్థులకు అవగాహన కల్పించాలి. ఇక్కడ దేవరకొండకు సంబంధించి వరంగల్ జిల్లా వార్తలు చూసుకుంటే ఘనంగా జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలు. గాంధీజీ ఆశయ సాధన కోసం అందరూ కలిసి పనిచేయాలి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తగిర సత్యరెడ్డి. గత ప్రభుత్వ నాయకుల నిర్వాకం. పోలీస్ స్టేషన్ బాట పట్టిన డబుల్ బెడ్రూమ్ బాధితులు. మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సొంత మండలంలో డబుల్ దందాలు. చూసి చూడనట్లు వివరించిన మాజీ ఎమ్మెల్యే రెడ్జా నాయక్ డోర్నకల్. డోర్నకాల్ కడ కథం పట్టించాలంట మొత్తం డబుల్ బెడ్రూమ్ లో. నడికూడ మండలం కౌకొండ గ్రామంలో దారుణం. మేకల యుగేంద్ర అనే వ్యక్తి దారుణ హత్య, పాత కక్షలతో హత్య చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారంట. రకాల స్నేహితురాలి కుటుంబానికి అండగా నిలిచిన బాల్య మిత్రులు. 50,500 రూపాయల ఆర్థిక సాయం చేసిన మిత్రులు. గ్రేట్ అసలు ఉండాలి. సమాచార పౌర సంబంధాల శాఖ అధికారిని సస్పెండ్ చేయండి. జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందించిన జర్నలిస్టులు మహబూబా సంబంధించి. ఎమ్మెల్సీ ఓటు ప్రతి ఒక్కరూ నమోదు చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ అర్బన్ అధ్యక్షులు ఘనపురపు అంజయ్య. ఇక్కడ నల్గొండ వరంగల్ ఖమ్మం జిల్లాలకు సంబంధించి పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో, పట్టభద్రులు అందరూ కూడా గతంలో ఓటు హక్కు ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ ఓటు హక్కు ఓటును నమోదు చేసుకోవాలి. తర్వాత దీంట్లో ఆన్లైన్ లో నమోదు చేసుకుంటే ఇక్కడ అంటే
డైరెక్ట్ సంతకాలు బిద్దకాలు తర్వాత ఏది గెజిటెడ్ సిగ్నేచర్ ఇటువంటి ఏమి అవసరం లేదు. కొంతమంది తహసీల్దారులు అడుగుతూ ఉన్నారంట అవసరం లేదు. కాకపోతే అంటే మాన్యువల్గా వేసుకునే వాళ్ళు ఏది గెజిటెడ్ సిగ్నేచర్ పెట్టించి ఇవ్వాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఏది డిగ్రీ మెమో ఉండాలి, తర్వాత దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్లు అప్లోడ్ చేసి ఫోటో అప్లోడ్ చేసేసి మిగతా డీటెయిల్స్ అప్లోడ్ చేసి చేసేస్తే సరిపోతుంది. కాబట్టి తక్కువ టైం లేదు, ఇంకా ఫిబ్రవరి 6 తారీఖే లాస్ట్ డేటు. కాబట్టి తొందరగా చేసుకోండి, సర్వర్లు కూడా బిజీ అయిపోతాయి. కాబట్టి ఈ 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి అందరు కూడా ఓటు హక్కు నమోదు చేసుకోవాలి, పట్టభద్రులందరూ కూడా. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూసుకుంటే, బోర్డర్ చెక్పోస్ట్ వద్ద గంజాయి పట్టివేత, ప్రభుత్వ అక్రమ రిజిస్ట్రేషన్లపై ఉక్కుపాదం, కోట్ల రూపాయల భూమిని మింగేసిన లబ్ధిదారులు అలజడి, 58-59 జీవోను రద్దు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలతో ఒక్కసారిగా ఆందోళన, బహుళ అంతస్తులను సైతం తొలగిస్తారంటూ ప్రచారం. అయితే నిజంగా అక్రమంగానే మాత్రం తీసేస్తారు, అట్లా మంచిగానే ఏం తీసేయరు, అట్లా ప్రాబ్లం లేదు. వ్యక్తిపై ఎలుగుబంటి దాడి, ఆందోళన వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది. ఇక తేనెటీగల దాడికి మహిళ మృతి అంట, అయ్యో పాపం. ఆధార్ అప్డేట్ కోసం వెళ్తుండగా మార్గ మధ్యంలో ఘటన, హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయిందంట పినపాక దగ్గర, పాపం. మహాత్మా గాంధీ ఆశయాలను కొనసాగిద్దాం, టిపిసిసి సభ్యులు నాగా సీతారాములు, చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి, సిద్దెల తిరుమల రావు మాదిగ జేఏసీ రాష్ట్ర ప్రచార కమిటీ. ఇది శనార్దిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలైతే ఒకసారి దిశ పత్రిక చూద్దాం, తొందర కంప్లీట్ చేయాలి. ఇక గ్రూప్ 1 పోస్టుల పెంపు, త్వరలో అనుబంధ నోటిఫికేషన్ విడుదల, ఖాళీ పోస్టుల వివరాలు సేకరిస్తున్న సర్కార్, అన్ని శాఖలకు ఫైనాన్స్ స్పెషల్ సిఎస్ లేక. ఇక డైరెక్ట్ పోస్టుల ఖాళీల వెల్లడికి నేడు డెడ్ లైన్ విధించిండ్రు, 10 డిపార్ట్మెంట్ల హెడ్లకు సర్క్యులర్ జారీ చేసిండ్రు. ట్యాంక్ బండ్ పై ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం, తెల్లాపూర్ లో గద్దర్ స్టాచ్యూ ఏర్పాటుకు రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్, జబర్దస్త్గా నడుస్తా ఉంది. గ్రామాల్లో తాగునీటి బాధ్యత సర్పంచులదే, ప్రస్తుతం వారి పదవీ కాలం ముగుస్తున్నది, నీటి విషయాన్ని పంచాయతీరాజ్ శాఖ అధికారులే పట్టించుకోవాలి, డ్రింకింగ్ వాటర్ అవసరాలకు ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ కు 1 కోటి రూపాయలు ఇస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. ఇక స్పెషల్ ఫండ్స్ నుంచి వినియోగం, రాష్ట్రంలో ఇంటింటికి నల్లా నీరు ఇచ్చినట్టు చెప్పుతున్న గత ప్రభుత్వం కని లేవు. ఫలితంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయాయి. పంచాయతీరాజ్ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి డిపార్ట్మెంట్ పైన సమీక్షలు నిర్వహిస్తా ఉన్నారు. రేపటి నుంచి గ్రామాల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలన, మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తా ఉన్నారు. అయితే ఎందుకంటే ఇక్కడ సర్పంచుల పదవీ కాలం ఇవాల్టితో ముగియనుంది తెలంగాణ రాష్ట్రంలో, కాబట్టి రేపటి నుంచి స్పెషల్ ఆఫీసర్ల పాలన ఉంటుంది. వాళ్ళేమో ఇంకా ఒక 6 నెలలు పెంచాలని చెప్పేసి వాళ్ళు కోరుతా ఉన్నారు. ఇక సీఎం కామెంట్స్ చూసుకుంటే, వేసవిలో గ్రామాల్లో తాగునీటికి ఇబ్బందులు లేకుండా ఇప్పటి నుంచే చర్యలు చేపట్టాలి, గ్రామాల వరకు రక్షిత మంచినీటి సరఫరా బాధ్యత మిషన్ భగీరథ విభాగానికి అంట, తాగునీటి నిర్వహణ, నల్లాలు, పైప్ లైన్ల మెయింటెనెన్స్ బాధ్యతలు సర్పంచులకే అప్పగించాలి. రాష్ట్రంలో 422 గ్రామ పంచాయతీలు, 3177 ఆవాసాలకు రోడ్డు కనెక్టివిటీ లేదంట, దాన్ని కూడా వేయాలని చెప్తున్నారు. వాటికి కొత్తగా రోడ్లను నిర్మించాలి. ప్రభుత్వ స్కూళ్లు, గురుకులాలు, హాస్టళ్ల విద్యార్థులు యూనిఫామ్లు కుట్టించే పని మహిళా సంఘాలకు అప్పగించాలి, పోలీసులకు అందించే యూనిఫారాలు సైతం మంచి ముచ్చట ఇది వాస్తవం. రాష్ట్రంలో ఏ ప్రాంతాల్లో తాగునీరు అందడం లేదో సమగ్రంగా సర్వే చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇక అధికారికంగా గద్దర్ జయంతి, సాంస్కృతిక శాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేసిండు. రాజ్యసభకు చిరంజీవి, యూపీ నుంచి పంపే యోచనలో భారతీయ జనతా పార్టీ ఉందంట, కేంద్ర మంత్రిగా అవకాశం కూడా ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఒక వార్త ఇచ్చింది దిశపత్రిక. ఏపీలో కాపు ఓటు బ్యాంకుపై కమలం ఫోకస్ పెట్టింది, ఎందుకంటే అక్కడ ఆయన పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్కి చెక్ పెట్టాలంటే కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఓట్లు చీల్చాలని చెప్పేసి భావిస్తా ఉంది అంటూ కథన వేసిన చూడాలి. అది అంటే ఆశ్చర్యార్థకంతో చెక్ అంటే ఏం లేదు, వాస్తవంగా ఏంటంటే జనసేన విత్ బీజేపీ టీడీపీతో వెళ్తుంది కాబట్టి ఇంకా ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక కొత్త ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి బ్రేక్, ప్రొఫెసర్ కోదండరామ్, అమీర్ ఖాన్ లకు షాక్ ఇచ్చిన హైకోర్టు. ఇక కోదండరామ్ అంటే కేసీఆర్ కు వణుకు అని చెప్పేసి టీజేఎస్ అంటుంది. నేడు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు టీజేఎస్ ఆధ్వర్యంలో. నేటి నుంచి కేంద్ర బడ్జెట్ సమావేశాలు, రేపే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ 6వ సారి ప్రవేశపెట్టనున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. హస్తంగూటికి బీఆర్ఎస్ ఎంపీ, ఢిల్లీ స్థాయిలో సంప్రదింపులు కంప్లీట్ అయినాయి, టికెట్ ఇస్తామని ఏఐసీసీ హామీ ఇచ్చింది, నిలువరించేందుకు గులాబీ నేతల ప్రయత్నం, ఇంటికి వెళ్లి మరీ బుజ్జగింపులు, కారు పార్టీ నుంచి పోటీ చేస్తే గెలుపు కష్టం అని చెప్పేసి సదరు ఎంపీ భావిస్తా ఉన్నాడంట. ఈ సెగ్మెంట్ లో బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటీ ఉంది, గట్టి పోటీ ఉంది. రాయొచ్చు కదా పేరు పెట్టి, అయితే 100% క్వశ్చన్ మార్క్ పెట్టి ఆశ్చర్యార్థకం పెట్టిండ్రు. అయితే
కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేస్తుందంట బీఆర్ఎస్ చాలా మంది అట్లే వస్తున్నారు. విషయం ఏంటంటే అడిగినా గానీ టికెట్ ఇవ్వడానికి కొంతమందికి ఇక్కడ అవకాశాలు లేవు కాబట్టి వస్తున్నారంట. ఇన్ఫర్మేషన్ కమిషన్ పై డైలమా, నియామకాలు పాత నోటిఫికేషన్ ప్రకారమా లేక కొత్తగా మళ్ళీ జారీ చేయాలా? కోర్టు ఇచ్చిన గడువు కంప్లీట్, 2 రోజుల్లో అఫిడవిట్ దాఖలు, నిర్ణయం తీసుకోవడంపై సర్కారు బిజీ. చూడాల్సిన అవసరం అయితే ఉంటది. ఇక 17 స్థానాల్లో గెలవాల్సిందే లోక్సభ అభ్యర్థుల ఎంపిక హైకమాండ్ది. పోటీ చేయాలనుకునే వారు 3 మార్చిలోగా దరఖాస్తు చేసుకోండి. సోనియా గాంధీని పోటీ చేయాలని కోరాం. కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు అడిగిన అపాయింట్మెంట్ ఇస్తా. పిఈసీ మీటింగ్ అనంతరం మీడియాతో రేవంత్ రెడ్డి ఘర్ వాపసీ మొదలు పెట్టాలని సమావేశంలో నిర్ణయం. ఘర్ వాపసీ అంటే ఏంటిది? కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోయిన మనం తీసుకొస్తాం. కాకపోతే ఇప్పుడు అందరూ అప్లికేషన్ పెట్టుకోమంటున్నారు. అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకే దరఖాస్తులు మేము చెక్ చేసి ఇస్తామంటున్నారు. కాకపోతే మైనంపల్లి కొడుకు ఏ అప్లికేషన్ పెట్టుకోలేదు. అక్రమ కేసులు ఎత్తివేయాలని చెప్పేసి రైతులు రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం చాలా అక్రమ కేసులు పెట్టింది, మా పైన కూడా పెట్టింది. ఇన్ఫర్మేషన్ అయిపోయింది, ఇది దిశలో ఉన్న వాటిని ఎత్తేయాలని చెప్పేసి కోరుతా ఉన్నారు చాలా మంది. ఎందుకంటే కావాలని చెప్పేసి కక్షపూరితంగా గత ప్రభుత్వం కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టింది. ఇది దిశ పత్రిక ఉన్నటువంటి ప్రధాన కథనం. అయితే ఒకసారి ఆదాబాద్రాబాద్ చూద్దాం. ముగుస్తున్న సర్పంచుల కాలం, ఇక పెట్టుబడులు పెట్టిన సర్పంచులకు గుండె కోత, ఆర్థిక ఇబ్బందులు తప్పవా? అప్పటి ప్రభుత్వం నుంచి కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం వరకు గ్రామాలలో పలు అభివృద్ధికి భూములు ఆస్తులు అమ్మి గ్రామాభివృద్ధికి పెట్టుబడులు పెట్టిన సర్పంచులు ఎందరో. అతని పదవీకాలం ముగిస్తే బిల్లులు వచ్చేనా? దిగులు పడుతున్న సర్పంచులు, తెలంగాణలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం సర్పంచులకు ధీమా ఇవ్వగలదా? ప్రభుత్వం వైపు దీనంగా ఎదురు చూస్తున్న తెలంగాణ రాష్ట్ర సర్పంచులు అంటున్నారు. నాగిరెడ్డి కేరళి రాసిండు, సర్పంచుల బాధ రాసిండు. వస్తాయి ఆ బిల్లులు అంటే మరి వస్తాయి, తర్వాత కొంచెం లేట్ అయినా కానీ వస్తాయి. నాగిరెడ్డి మనోడే ఎవరా బూచోళ్ళు? శివ బాలకృష్ణ వెనుక ఉన్న పెద్ద తలకాయ ఎవరు? అజ్ఞాతంలోకి వెళ్ళిన ఆ కొందరు ఎవరు? ప్రణాళిక విభాగం ఇచ్చిన అనుమతులపై దృష్టి, పలువురు హెచ్ఎండిఏ ఉద్యోగులకు నోటీసులు, ప్రధాన అనుచరులపై ఏసీబీ అధికారుల నజర్, ఎప్పుడేమవుతుందోనని హెచ్ఎండిఏలో ఆందోళన. ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న బాలకృష్ణ లీలలు, బాలకృష్ణ బ్యాంకు ఖాతాలు లాకర్లు అన్ని సీజ్, సర్వీస్ నుంచి తొలగించిన రాష్ట్ర ప్రభుత్వం. ఇష్టం వచ్చినట్టుగా వేసుకొని మొత్తం పోతే వేసుకొని పోయి నన్ను ఎవరు ఏం చేయాలంటుంటారు. చాలా మంది అధికారులు ఉన్నారు ఇంకా ప్రతి అంశంపై చర్చకు సిద్ధం. సభ సజావుగా సాగాలని కోరుకుంటున్న ప్రభుత్వం. నేటి నుంచి పార్లమెంట్ మధ్యంతర బడ్జెట్ సమావేశాలు, ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి అంటే రేపు ఓటాన్ అకౌంట్ బడ్జెట్. 2024-25 ఏడాదికి జూన్ లో పూర్తి స్థాయి పద్ధతులు. అయితే 146 మంది ఎంపీల సస్పెన్షన్ ఎత్తివేసే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో ఎంపీలను సస్పెండ్ చేసింది అప్పుడు పార్లమెంట్. ఏసీబీ కస్టడీకి శివ బాలకృష్ణ 8 రోజులు అనుమతిస్తున్న అంపల్లి కోర్టు ఆదేశాలు, అనుమతులు, ఆ ఆస్తులపై లోతైన విచారణ చేస్తున్న 8 రోజులు అంటే ఒకసారి చూడండి. ఇక నేరుగా ప్రజల్లోకి వెళ్తా. 2న అంటే ఎల్లుండి ఇంద్రవెల్లి సభతో ప్రారంభిస్తా. పార్లమెంట్ ఎన్నికల్లో ఫలితాలు సాధించడమే లక్ష్యం. వేసవి నీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు, ప్రతి గ్రామానికి మంచినీరు అందించేలా ప్రతిపాదనలు. తాగునీటికి కొత్తగా ఏర్పాటు చేసిన రిజర్వాయర్లను వినియోగం, తాగునీటి నిర్వహణ బాధ్యత సర్పంచులకు అప్పగింత. అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి అంటే ఒక వార్త. ఇప్పుడు ఎండాకాలం వస్తుంది, నీళ్ల సౌలతులు ఎట్లా ఉన్నది అని రివ్యూ మీటింగ్ పెట్టిండు. 2 నెలలు బళ్ళు షురు అయితే మన బళ్ళ శాఖ మంత్రి ఆ ఎడ్యుకేషన్ మినిస్టర్ అప్పుడున్న సవితా ఇంద్రారెడ్డి ఒక్క రివ్యూ మీటింగ్ పెట్టిన పాపన పోలేదు. స్కూళ్ళు స్టార్ట్ అయితే బెంచీలు వాళ్ళే తుడుచుకోవాలి, ఎక్కడిది అక్కడనే ఉంటది. ఇక ఎమ్మెల్సీలకు బ్రేక్, గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ప్రమాణం నిలిపివేత, తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు స్టే ఇచ్చిన హైకోర్టు. జాతి పితకు గణనివ్వాలి, మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా జాతి ఆయనకు గణనివ్వాలి అర్పించింది. మంగళవారం లంగర్ హౌస్ బాపు ఘాట్ లో సీఎం రేవంత్ రెడ్డి తదితరులు గాంధీ ఘాట్ వద్ద పుష్పాంజలి ఘటించారు, మహాత్ముడి సేవలను స్మరించుకున్నారు. పలువురు ప్రముఖులు జాతి పితకు నివాళులర్పించారు. ఇక కరెంట్ శాఖలో కరప్షన్, టిఎస్ఎన్పిసి డిసిఎల్ సబ్ ఇంజనీర్ నియామకాల్లో గోల్మాల్ జరిగిందట. సూటుగా చూసుకో, అనర్హులకు సబ్ ఇంజనీర్ ఉద్యోగాలు, ట్రాన్స్కో సబ్ ఇంజనీర్ ఎగ్జామ్లో క్వాలిఫై కానీ క్యాండిడేట్స్కు ఎన్సీడీసీఎల్లో పరీక్షలో టాప్ ర్యాంక్స్ వచ్చినాయంట. ఎన్సీడీసీఎల్ జేఎల్ఎం పేపర్ లీకేజీ కేసులో నిందితుడు షేక్ సాజన్. ఇక ఎన్సీడీసీఎల్ సబ్ ఇంజనీర్
ఎగ్జామ్లో మంచి ర్యాంక్ వచ్చిందట. 2018లో ఎన్సిటిసిఎల్ 497 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తే ఇప్పటికీ 23 మందికి రాని ఉద్యోగాలు, ఉద్యోగాలను బహిరంగంగానే అమ్ముకున్నారనే ఆరోపణలు, జాబ్స్ ఇవ్వాలని సర్కార్కు సదరు అభ్యర్థుల వేడుకోలు. ప్రభుత్వం సమగ్రంగా విచారిస్తే అప్పటి సీఎండి గోపాలరావు, మంత్రి జగదీష్ రెడ్డి అవినీతి చిట్ట బయటపడతారు. కరెంటు ఉంటారు కదా ఉద్యోగులకు సంబంధించి. అంత 15 మందికి ఉరిశిక్ష. బీజేపీ నేత రంజిత్ శ్రీనివాసన్ దారుణ హత్య. తల్లి భార్య పిల్లల ముందే హత్య చేసిన పిఎఫ్ఐ సభ్యులు. December 19, 2021లో చోటు చేసుకున్న ఘటన. నిషేధిత పిఎఫ్ఐ ఎస్డిపిఐ కార్యకర్తలకు ఉరిశిక్ష. తీర్పు వెలువరించిన కేరళ కోర్టు. కాలం అందరికీ సమాధానం చెప్తుంది, వెనుక ముందు అదే జరిగింది. జీవో నెంబర్ 140 రద్దు. సాయి సింధు క్యాన్సర్ ఆసుపత్రుల భూమి లీజు రద్దు చేసిండ్రు. హెటరో అధినేత ఎంపీ పార్థసారథికి విలువైన భూములు. హైటెక్ సిటీ సమీపంలో చౌకగా 15 ఎకరాల భూమి కేటాయించింది గత ప్రభుత్వం. గత ప్రభుత్వ కేటాయింపును రద్దు చేసిన కాంగ్రెస్ సర్కార్ చేసింది. గమ్మత్తు చాక్లెట్లు. రాజేంద్ర నగర్ లో భారీగా గంజాయి చాక్లెట్స్ గుట్టురట్టు. 4 కేజీల గంజాయి చాక్లెట్స్ సీజ్ చేసిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్. ఈ లంగ కొడుకులు మొత్తం ఏంటంటే అది స్కూల్ పిల్లలు చాక్లెట్ల గంజాయి చాక్లెట్లు కూడా తయారు చేస్తున్నారట. అది వేసుకుంటే మత్తు గమ్మత్తు ఉంటుందట కథ వేరే. ఇది దిశలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి ఈనాడు చూద్దాం. అది దిశలేనా? అదే ఆదాబ్ హైదరాబాద్ కదా. ఈనాడు రాష్ట్రాన్ని కేసీఆర్, దేశాన్ని మోడీ అప్పులపాలు చేశారు. భాజపాను నిలువరించడం కాంగ్రెస్కే సాధ్యం. రాహుల్ ప్రధాని కావాలంటే రాష్ట్రంలో అన్ని సీట్లు గెలవాలి. భరాసాకు ఓటేస్తే మూసీలో వేసినట్లే. 2న ఇంద్రవెల్లిలో ఎన్నికల ప్రచారం ప్రారంభం. పిఈసి మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది కేసీఆర్, అయితే దేశాన్ని అప్పులపాలు చేసింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని చెప్పేసి అంటా ఉంది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారానికి బ్రేక్. 8 ఫిబ్రవరి వరకు నియామక ప్రక్రియపై ఏదాస్తా స్థితి. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు. పిటిషన్ పెండింగ్ లో ఉన్న ముందుకెళ్లడంపై ధర్మాసనం అసంతృప్తి. గ్రామాల్లో తాగునీటి నిర్వహణ బాధ్యత పంచాయతీలకే. వేసవిలో ఎద్దడి రాకుండా చర్యలు. ఇక నియోజకవర్గాల ప్రత్యేక నిధులతో కోటి రూపాయలతో మంచినీటి సరఫరాకు కేటాయిస్తా ఉన్నారంట సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. సాయి సింధి ఫౌండేషన్ కు భూముల కేటాయింపు నిలిపివేత. ఇందాక అదే హెట్రో పారసారథి సంబంధించి ఎక్కడ కూడా రాయడి హెట్రో పారసారథి అని పేరు లేకుండా మొత్తం క్లియర్ గా రాస్తారు. ఈడ ఖానామేట్ల అంటే జబర్దస్త్ ప్రైమ్ ల్యాండ్. జార్ఖండ్ లో ఉత్కంఠ. రాంచీ చేరుకున్న సీఎం సోరెన్ ఎమ్మెల్యేలతో భేటీ. సతీమణికి పగ్గాలు అప్పగించే అవకాశం ఉందంట. ఇవాళ ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్న ఈడీ. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ కు 10 ఏళ్ల జైలు శిక్ష. మాజీ విదేశాంగ మంత్రి ఖురేషికి కూడా. కేరళ భాజపా నేత హత్య కేసులో 15 మందికి మరణశిక్ష. లోక్సభ ఎన్నికల బరిలో కొత్త అభ్యర్థులు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆధిక్యం లభించని స్థానాలపై కాంగ్రెస్ కసరత్తు. ఆదిలాబాద్ నుంచి ఆదివాసీ వైద్యురాలిని రంగంలోకి దింపే యోచన. ఇక మల్కాజ్గిరికి ఓ వ్యాపారవేత్త పేరు పరిశీలిస్తా ఉన్నారంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది. అన్ని ఆస్తులు ఎలా వచ్చాయి, అన్ని ఆస్తులు ఎట్లొచ్చినాయంట. శివబాలకృష్ణతో పాటు బంధువుల విచారణ. ఇక నేటి నుంచి ఏసీబీ కస్టడీకి మాజీ రెరా కార్యదర్శి శివబాలకృష్ణపై సస్పెన్షన్ వేటు. పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రైతులకు రుణ సాయం పెంచండి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 1,33,587 కోట్లు అందించాలని మంత్రి చెప్తా ఉన్నాడు. ఇవాళ నుంచి పార్లమెంటు సమావేశాలు. నూతన భవనంలో రాష్ట్రపతి ప్రసంగం. ఆర్థిక సర్వే ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్. రేపు మధ్యంతర బడ్జెట్. ప్రతిపక్ష సభ్యుల సస్పెన్షన్ ఎత్తివేతకు సముఖంగా ఉన్నారంట కేంద్ర ప్రభుత్వం. మధ్యంతర పద్దు మురిపిస్తుందా? రేపు తాత్కాలిక బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న కేంద్రం. తక్షణం సర్పంచుల నుంచి రికార్డులు స్వాధీనం. చెక్ బుక్లు, డిజిటల్ సంతకాలు, కీలను తీసుకోవాలి. పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం ఆదేశాలు. 2న బాధ్యతలు చేపట్టనున్న ప్రత్యేక అధికారులు వారికి జాయింట్ చెక్ పవర్ ఇస్తారా అని చెప్పి. తెలంగాణకు 13 ఖేలో ఇండియా కేంద్రాలు వచ్చినాయంట. పరికరాలకు దుమ్ము, ప్రైవేటుకు సొమ్ము. లక్షల రూపాయలు కొట్టి పెట్టి కొన్న యంత్రాలు గదుల్లోనే. పాడైన మరమ్మతులు కరివే. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇది పరిస్థితి. ఎక్స్రే గదికి తాళమని చెప్పేసి ఎన్నడన్నా ఈనాడు దినపత్రికల ఆసుపత్రులు బాగాలేవు, తర్వాత దారుణంగా ఉన్నాయి, వీటిలో పరికరాలు పనిచేస్తలేని వేసిండ్రా చూడు. ఇప్పుడు కొత్తగా వేస్తుంది, కొత్త స్టోరీలు వేస్తున్నది. గత ప్రభుత్వం చేసిన మోసమే కదా. ఆ విషయం రాయకుండా మెల్లగా ఇట్లా రాస్తుంటాను లెక్క. నా మాతృ సంస్థ. ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే అవైతే గీవే. ఈడున్నదా దా. ఇక ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణం రేపంట. రేపు వేస్తాడు ఇక కాక.
కత్తులు కటారాలు డోళ్లు తర్వాత ఇవన్నీ పీపే పిప్పి డుడ్డు ఇవన్నీ కూడా వేయాలేము. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఆహ్వానం పంపిందంట. ఎగువన ఎండబెట్టి దిగువకు పారకం మంత్రి కోసం ఎస్ఆర్ఎస్పి స్టేజ్ ఇవన్నీ ఉటీరే కథలు తోడిగో. ఎగువన ఎండబెట్టి దిగువకు పార ఎండబెట్టి ఎందుకు పారుడేంది, ఇదంతా కథ ఏంది? కాళేశ్వరం నీళ్ళు ఉన్నాయి కదా, కాళేశ్వరం నీళ్ళు మస్తు వస్తున్నాయి అంటే కదా, మరి ఎండ ఎట్లా ఎండిపోతుంది? కాళేశ్వరం నీళ్ళు మంత్రి నియోజకవర్గానికి వెళ్ళవు. ఇక సోరెన్ భార్యకు సీఎం పగ్గాలు, నేడు జార్ఖండ్ సీఎంను ప్రశ్నించనున్న ఈడీ అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది. ఇక దామగుండంపై కొండంత అబద్ధం, రాడార్ కేంద్రంపై కండ్లకు గంతలు, బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని మంత్రి అబండాలు. విఎల్ఎఫ్ పై 2010 సెప్టెంబర్ 7న రాష్ట్రానికి నౌకాదళం లేక దామగుండం రాడార్ కేంద్రం పెడతామని వెల్లడి. 2014 జనవరి 15న 1174 హెక్టార్ల భూమికి కేటాయింపు, రెండు సందర్భాల్లోనూ అధికారంలో ఉన్నది కాంగ్రెస్. ఇగో నీ ఇప్పుడు లంగకథలు ఎందుకు, 2014 ఇచ్చిందని అన్నావు, మంచిగా ఉన్నది, జనవరిలో జరిగింది. మరి జూన్లో ప్రభుత్వమే వచ్చింది కదా, ఏ ప్రభుత్వం వచ్చింది? బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వమే వచ్చింది కదా. మరి వచ్చినాక 9.5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఏం పెకినట్టు గడ్డ, ఎందుకు మరి ఇట్లా ఇట్లా లంగమాటలు ఎందుకు అని పబ్లిక్ అంటున్నారు. శివ బాలకృష్ణపై సస్పెన్షన్, వేటు రేరా కార్యదర్శిపై చర్యలు, ఏసీబీ కస్టడీకి అక్రమార్కుల కేసు నిందితుడు. మరి దీని వెనకాల ఎవరెవరు బయటపడుతుందో మరి ఆ పేపర్ మీ పేపర్లో కూడా రాయాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు వారికి కాండం దొలిచే పురుగు, రాష్ట్ర వ్యాప్తంగా పంటకు తీవ్ర నష్టం, ఆందోళన వద్దంటున్న శాస్త్రవేత్తలు, సరైన యాజమాన్య పద్ధతులు ఏమేలని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు గతంలో ఎప్పుడు రాయాలి, ఎందుకంటే అప్పుడు ఫసల్ బీమా యోజన కేంద్ర ప్రభుత్వం ఇస్తే కూడా ఈ దుర్మార్గులు కనీసం దాన్ని ప్రవేశపెట్టలే. బీజేపీ నేత హత్య కేసులో 15 మందికి ఉరిశిక్ష, కేరళ కోర్టు సంచలన తీర్పు. ఇక బొమ్మకూరు నుంచి నీటి విడుదల, ఎర్రకుంట తండాకు చేరిన గోదావరి జిల్లాలు, నమస్తే తెలంగాణ. ఓ ఎఫెక్ట్ అట, నియామకాలు మావి, హడావిడి వారిది, వంట అయినాక ఓ ఎందుకు హరీష్రావు గారు మీరు ఎందుకు రిజల్ట్ ఇవ్వలేదు మరి, లేకపోతే ఒకవేళ 9.5 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాలు ఉంటారు కదా, మరి అంతకుముందే ఫస్టే పరీక్ష పెట్టేసి రిజల్ట్ ఇవ్వచ్చు కదా, ఇవ్వాలనే ఉద్దేశం మీకు ఉంటే అప్పుడే ఇచ్చేటోళ్ళు కదా, ఇవన్నీ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఏదో మేము చేసినామని చెప్పి చెప్పడానికి డైలాగులు ఎందుకు? నువ్వు ఇస్తానని చెప్పినటువంటి ఉద్యోగాలు ఏవి? 191 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పేసి ఏది పిఆర్సి నివేదిక ఇచ్చింది కదా, ఇచ్చినాక మరి నువ్వు ఎంత ఎన్ని ఖాళీలు నింపినవు? ఇవన్నీ నింపలేదు కదా, మోసం చేసినారు కదా. తర్వాత మొత్తం కూడా 2011-2012 నుంచి 2023 దాకా ఒక్క గ్రూప్ ఆఫ్ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు కదా, అక్కడ డిఎల్ నోటిఫికేషన్ ఇవ్వలేదు కదా, జేఎల్ నోటిఫికేషన్ ఇవ్వలేదు కదా, ఏది ఇవ్వకుండా ప్రజల్ని తర్వాత అక్కడ నిరుద్యోగుల్ని యువతను మొత్తం మోసం చేసింది మీరే కదా, మళ్ళీ ఇంకెందుకు డైలాగులు ఎందుకు చెప్తున్నారు? ఇవి కరెక్ట్ కాదు కదా, పుట్టినే మేము చెప్పగానే అయిపోతుందని చెప్పేసి అనుకుంటున్నాం. మేము చేసినాం మీరు చేసినాం, మరి చేస్తే రిజల్ట్ ఎందుకు ఇవ్వలే? ఇక్కడ చూడండి, ఎందుకంటే భారం పడుతుంది తర్వాత ఇదంతా ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వం అది నడుస్తుంది లెక్క. రాష్ట్రంలో కాంగ్రెస్ దౌర్జన్య కాండ, అయ్యో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు శ్రేణులపై కాంగ్రెస్ నేతల దాడులు. ఒక నిమిషం, ఎన్ని దాడులు చూపించాలని, ఎన్ని దాడులు చూపించాలి మాపై, ఎన్ని దాడులు ప్రజలంతా చూసిండు కదా. కనీసం దాడులు చేస్తే కంప్లైంట్ ఇస్తే మేడిపల్లి పోలీసు వాళ్ళు పట్టించుకునే పాపన లేదు, ఇప్పటికీ ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేయాలి. పట్టించుకోవడం కాదు, మాపోయిన 307 అంటే అటెంప్ట్ మర్డర్ కేసు, వాడే కొట్టి వాడే కంప్లైంట్ చేస్తే కూడా 307 లో ఇవన్నీ లంగకథలు రాస్తానికి ఏమైనా మళ్ళీ ఏమైనా ఉండాలి. ఇంకా వీళ్ళు చూడిగో, డీజీపీ రవిగుప్తకు వినతి పత్రం అందజేస్తే బీఆర్ఎస్ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ ఎల్ రమణ అన్న టీడీపీలో ఉన్నా కూడా బాగుండేది అధ్యక్షుడు గారు. స్మార్ట్ చిప్ మనిషి మెదడులో అధునాతన చిప్ అయితే కాకకోటి తీసుకొని పెట్టాలి. ఇది లేస్తలేడు. ఇక రెండే దరఖాస్తులు, మెడికల్ కాలేజీలో ప్రవేశంపై యూనివర్సిటీకి కీలక నిర్ణయం అని చెప్పేసి దేశానికి బీజేపీ ప్రమాదకరం. చూసినవా, రాష్ట్రానికి బీఆర్ఎస్ ప్రమాదకరం అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి అన్నాడు. ఆ మాట కథ ప్రభుత్వాలు మీరేం చేసి 2018లో 18 మంది గెలిస్తే 12 మందిని తీసుకున్నారు కాంగ్రెస్. రేవంత్ ను బొందబెట్టుడు ఖాయం, అభివృద్ధి చేస్తే అప్పులు కావా, లంక బిందలు ఉంటాయని చెప్పేసి ఇగో అంగూటి పరిశాన ఉన్నది. ఈయనది ఈయన ఆగమా ఫస్ట్ కండవ మారుస్తాడు. ఎవరినెవరు బొందబెడతారు ఎట్ట తెలుస్తుంది? మరి ఎవరైనా ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు ఏంది కథ ఏంది? కాంగ్రెస్ వాళ్ళకు ఇక మల్లన్న సినిమా చూపిస్తాడంట. చూపిస్తావా ఇక్కడ ఆ భూములు ఈ భూములో సినిమా చూపి? ఇక్కడ చూడు, నీ చెరువు సినిమాలు, తర్వాత నువ్వు మెడికల్ కాలేజ్ ఎడగట్టినవు, ఇంజనీరింగ్ కాలేజ్ ఎడగట్టినవు, ఏడేడా మొత్తం కబ్జాలు పెట్టినవు, ఈ సినిమా కూడా చూపిస్తుంది ప్రభుత్వం. ఉన్నది లెక్కలు, అవన్నీ కూడా వస్తున్నాయి. ఎమ్మెల్సీల ప్రమాణానికి హైకోర్టు బ్రేక్ వేసింది, గవర్నర్ కోటాపై హైకోర్టు బ్రేక్ వేసింది కరెక్టే, కానీ ఎందుకు వేసింది అనేది కథ ఇవ్వలేదు.